ఓకేనండి, మనం నిన్న కొంతవరకు నేర్చుకున్నాం, దానిలో ఎటువంటి డౌట్స్ లేవంటున్నారు కొంతమంది. సో మనం ఒకసారి మళ్ళీ కండిషనల్ ఫార్మేటింగ్ స్టైల్స్ నుండి చదుద్దాం. నెంబర్ గ్రూప్ లో డాలర్స్ కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అమ్మా దానిలో నెంబర్ గ్రూప్ లో డాలర్స్ అంటే ఏం లేదమ్మా, నువ్వు అక్కడ సెల్ సెలెక్ట్ చేసుకుంటావు కదా. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఒక సెల్ సెలెక్ట్ చేసావు అనుకో, ఆ సెల్ కి నువ్వు ఏ నువ్వు ఎగ్జాంపుల్ నువ్వు యుఎస్ డాలర్స్ అమౌంట్ పెట్టాలనుకుంటున్నావు, దానికి రిప్రజెంటేషన్ కోసం ఏం చేస్తామంటే దానిలో ఇదిగోండి డిస్కస్ చేసామండి కొంతవరకు. ఒకసారి మళ్ళీ నేను ఎంటర్ చేసుకుంటా డీటెయిల్స్, సో దట్ మీకు ఈజీ అర్థమవుతుంది. నిన్న మనం సేవ్ చేయలేదు, నేను చెప్పాను ఇక్కడ మనం ర్యాండమ్ గా ఒక నెంబర్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అలా క్లాస్ చెప్పేటప్పుడు లేకపోతే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే అన్ని నెంబర్స్ ఎంటర్ చేసి అన్ని చేయాలంటే కష్టమైపోతుందండి. సో మీకు ఆల్రెడీ నేను ఆ ఫార్ములా చెప్పాను. ఆ ఫార్ములా ఏంటండి, నేను క్లాస్ చెప్పేటప్పుడే కొన్ని కొన్ని ఫార్ములాస్ అన్ని అటాచ్ చేసి చెప్తానండి. సో మీరు అది గుర్తుంచుకోవడం లేకపోతే రాసుకుంటే మీకు చాలా యూజ్ అవుతాయి. మనం అనుకుంటాం కానీ ఫార్ములాస్ మనకి అవసరమయ్యేటప్పుడు గుర్తురావండి, అవి అది అక్కడ ఒక స్పెసిఫిక్ దగ్గర నోట్ చేసుకొని ఉంచుకుంటేనే అది మనకి గుర్తుంటాయండి. ఓకే, ఒకసారి చూడండి. ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ అండి. ర్యాండ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ర్యాండ్ గురించి కూడా చెప్తాను వినండి, ఎందుకని వచ్చింది టాపిక్ వచ్చింది చెప్పిస్తే బెస్ట్. ర్యాండ్ ఉందంటే ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా 10 అని పెట్టుకున్నావు అనుకోండి, అది ర్యాండ్ అంటే అది ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. సారీ, దేర్ ఇస్ ఏ ప్రాబ్లం విత్ దిస్ ఫార్ములా. ఓకే ఓకే, ర్యాండ్ అని పెట్టామండి. ర్యాండ్ నెంబర్ అంటే ఏదో ఒక సంథింగ్ ర్యాండమ్ నెంబర్ వచ్చేస్తుంది, అది ఎగ్జాంపుల్ ఏదైనా రావచ్చు, 0.70 అలా వచ్చింది, ఏదైనా రావచ్చు. నువ్వు ఎగ్జాంపుల్ ఇంకేదైనా ఇంకేదైనా మారుస్తున్నప్పుడు ఆటోమేటిక్ అక్కడ కూడా మారిపోతుంటది. ఓకేనా, సో అలా కాదు, మనకేంటి ర్యాండమ్ అనేది ఏదైనా రాకుండా జస్ట్ మనం ఇచ్చిన బిట్వీన్ డిజిట్స్ లోనే రావాలి. 2 నెంబర్స్ ఇస్తాం కదా, ఆ బిట్వీన్ లోనే రావాలి, ఇంకెక్కడ రాకూడదు అనుకునేటప్పుడు ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేసి ఎగ్జాంపుల్ మనకి మార్క్స్ మాక్సిమం ఎంతైనా రావచ్చు, కొంతమంది 10 నుండి నేను ఒక 50 మార్క్స్ ఎగ్జామ్ పెడితే కొంతమంది 10 కూడా రావచ్చు కదా. సో 10.50 క్లోజ్ చేసి ఎంటర్ కొడితే ఆల్మోస్ట్ అంటే 35 అక్కడ ర్యాండమ్ గా వచ్చింది. సో నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాను ఫిల్ హ్యాండిల్ తో. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా సేమ్ అప్లై అయిపోతాయి ప్రతి సెల్ కి. చూసారా ఫార్ములా సేమ్ అప్లై అయింది, సేమ్ అక్కడ ఇలానే ఈ పక్క కూడా డ్రాగ్ చేస్తున్నాను. సో దట్ ఏమవుతుంది అంటే అక్కడ కూడా ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి నేను ఆటోమేటిక్ గా ఇక్కడ సింపుల్ గా మనం డబుల్ ప్రెస్ చేసాం, డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి వచ్చేస్తాయి సేమ్ అలానే ఇక్కడ కూడా. ఇంతవరకు అలా నేను ఇంతవరకు తీసుకుంటున్నాను. సో డిఫరెంట్ నెంబర్స్ వచ్చేసాయి, చూసేసారా. ఇది మనం ఆటోమేటిక్ గా నెంబర్స్ జనరేట్ చేయడం కోసం వాడతాం. ఏమండి ఏంటండి, ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ ఏదో సమ్ బిట్వీన్ నెంబర్స్. ఓకేనా, 2 నెంబర్స్ ఎంచుకుంటాం, క్లోజ్ ద బ్రాకెట్ అంతేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ క్రియేషన్ ఆఫ్ టేబుల్ అండి, ఎలా మీకు నెంబర్స్ జనరేట్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఏం చెప్పాను, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసి కొన్నిసార్లు మనకి ఏం కావాలంటే ఇవన్నీ కూడా మనకి ఒక ఫార్మాట్ తయారు చేస్తాం, కష్టపడి ఒక ఫార్మాట్ తయారు చేస్తామండి. మనం తయారు చేయడమే కాదండి, దాని లుక్ కూడా మనకి ఇంపార్టెంట్, దాని లుక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవతల వాళ్ళు ఇంప్రెస్ చేయడం కోసం నీట్ గా కనిపించాలండి మనం ఏం చేసినా. ఇప్పుడు చూడండి అవన్నీ కూడాను, ఒకటేమో ఇప్పుడు కూడాను క్యారెక్టరిస్టిక్ అంటే ఐ మీన్ వర్డ్స్ ఎప్పుడు కూడాను లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాయండి. ఓకేనా, నెంబర్స్ ఎప్పుడు కూడాను రైట్ సైడ్ ఉంటాయండి, అది మనకు తెలిసిన విషయం. క్యారెక్టర్ వర్డ్స్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి, సారీ వర్డ్స్ నెంబర్స్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి మిడిల్ లో కావాలి, మిడిల్ లో ఉంటే నీట్ గా ఉంటుంది అనుకునేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఇది కొన్ని పైన అలైన్మెంట్ లో మిడిల్ అలైన్మెంట్ ప్లస్ సెంటర్ అలైన్మెంట్. ఓకేనా, 2 ప్రెస్ చేస్తే చూసారా నీట్ గా వచ్చాయి. అలా మనం ఎప్పుడు కూడా అరేంజ్మెంట్ చేసుకోవాలి, సో దట్ మనం చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంచెం అట్రాక్ట్ గా ఉంటుంది. ఓకే, నీట్ గా ఉంది టేబుల్ అనే విధంగా అనిపిస్తుంది. సో అందుకోసం నేను అలా చేశానండి. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు వీటికి ఆల్మోస్ట్ చెప్పాను కదా, దీనికి టేబుల్ క్రియేట్ చేస్తాను. మీకు ఆల్రెడీ మొన్న నిన్న చెప్పాను టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ అంటే ఏంటి, బార్డర్స్ అప్లై చేయాలి, సెలెక్ట్ చేసుకున్న వాటికి మాత్రమే బార్డర్స్ అప్లై చేయాలనుకుంటే ఏంటిది ఫాంట్ లోకి వెళ్ళి ఫాంట్ గ్రూప్ లోకి వెళ్తావు, బార్డర్స్ లో ఆల్ బార్డర్స్ అని పెడతావు. ఓన్లీ చూసారా ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేశానో వాటికి మాత్రమే బార్డర్స్ వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు ఇది నెక్స్ట్ నేను ఏం చేశాను, స్టైల్స్ అప్లై చేస్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్, లేదంటే ఎగ్జాంపుల్ నాకు ఒక్కొక్క దానికి కాదు అన్నింటికి ఒకటే స్టైల్ కావాలి, సింపుల్ గా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇవన్నీ పెడతాను. నెక్స్ట్ రవి, ఇవన్నీ ఉన్నాయి. రవి అనేసరికి ఒక నేను ఒక స్టైల్ పెడతాను, డిఫరెంట్ స్టైల్ ఒకటి పెడదాం అనుకుంటాను. ఓకే, దీనికి ఒక స్టైల్ పెడతాం.
నెక్స్ట్ రాజేష్ ఏదో ఒకటి మీకు కావాలనుకుంటే చెప్పాను కదా మోర్ కలర్స్ లో కూడా వెళ్ళొచ్చండి మోర్ కలర్స్ లో ఇల్లు కూడా ఫిల్ చేయొచ్చు లేదు మీరు ఆ కలర్ డిలీట్ చేయాలనుకుంటే నో ఫిల్ లోకి వెళ్తే ఆటోమేటిక్ ఇప్పుడు రాజేష్ ఉంది నేను ఆ కలర్ని డిలీట్ చేయాలనుకుంటాను ఐ మీన్ ఆ సెల్ లో ఉండే ఫిల్ అయిన కలర్ ని సో ఏం చేస్తాను నో ఫిల్ పెట్టాను అనుకోండి చూసారా నో ఫిల్ పెడితే ఆల్మోస్ట్ రాజేష్ క్లియర్ అయిపోయింది సో అలా మనం ఏ ఎలా కావాలంట అలా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా వన్ బై వన్ మనం కలర్స్ ని అప్లై చేసుకోవచ్చు అండి ఓకే మనం ఇలా కలర్స్ ని అప్లై చేసామండి ఇప్పుడు కంపల్సరీ మనం ప్రతిదానికి మీకు తెలుసు కదండి ఆటోమేటిక్ గా మనం సేవ్ బటన్ అనేది ప్రెస్ చేయాలి సేవ్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా ఎలా సేవ్ అడుగుతుంది ఓకేనా సేవ్ ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో నేమ్తో సేవ్ చేస్తున్నాను బుక్ వన్ కాదండి ఎక్సెల్ క్లాస్ ఓకే డన్ నేను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను డెస్క్ టాప్ లో సేవ్ చేయాలనుకుంటున్నాను సో సేవ్ కొట్టేస్తాను అండ్ ఇంకోటి చూడండి ఇక్కడ మెయిన్ థింగ్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మనం కొన్నిసార్లు సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఓపెన్ డాక్యుమెంట్ స్ప్రెడ్ షీట్ అని ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అండి అలా కాదు మనం చేస్తుంది ఏంటి ఎక్సెల్ వర్క్ బుక్ అండి సో ఎప్పుడు కూడా సేవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ సేవ్ యాజ్ టైప్ ఉంటుందండి సేవ్ యాజ్ టైప్ లో ఎక్సెల్ వర్క్ బుక్ అని చూసుకోవాలి ఎందుకంటే ఎక్సెల్ వర్క్ బుక్ అయితే ఎక్సెల్ వర్క్ బుక్ లో అవుతుంది లేదు మీరు ఏదైనా స్ప్రెడ్ షీట్ అనుకుంటే స్ప్రెడ్ షీట్ ఫామ్ లో సేవ్ అయిపోతుంది అండి స్ప్రెడ్ షీట్ అంటే కూడా మీకు చెప్తాను అది ఎలా చేయాలి ఎలా క్రియేట్ చేయాలి అది కూడా చెప్తా అంటే అది ఇది సేమ్ ఆప్షన్స్ ఏనండి కాకపోతే ఏంటంటే అది ఆన్లైన్ లో ఉంటది ఇది మన ఫిజికల్ గా నార్మల్ లో అంటే ఐ మీన్ సాఫ్ట్ కాపీ నార్మల్ గా కనిపిస్తుంది డెస్క్టాప్ లో కానీ స్ప్రెడ్ షీట్ అనేది నార్మల్ గా ఉండదండి అది ఏంటంటే మనకి డ్రైవ్ లో కానీ గూగుల్ డ్రైవ్ లో ఐ మీన్ జీమెయిల్ లో వాటిలో మనం క్రియేట్ చేసుకొని పంపించుకోవచ్చు ఎవరికైనా అంటే ఒకేసారి సైమల్టేనియస్ గా ఒక ఎక్సెల్ ని ఒక ఐదుగురు ఆరుగురు ఒకేసారి ఆపరేట్ చేయాలనుకుంటే దాన్ని మనం స్ప్రెడ్ షీట్ అంటామండి ఓకేనా అదేంటంటే ఆ ర్యాండమ్ గా ఐ మీన్ స్పాంటేనియస్ గా అది అక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేసి లేకపోతే ఎడిట్ చేయొచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు దాన్ని ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయి ఓకే స్ప్రెడ్ షీట్ గురించి మీకు ఇంకొంచెం క్లియర్ గా చెప్తానండి తర్వాత ముందు ఎక్సెల్ గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం సో ఇప్పుడు నేను ఇలా పెట్టానండి ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మేటింగ్ వస్తున్నా కండిషనల్ ఫార్మేటింగ్ లో నేను ఆల్రెడీ హైలైట్ రూల్స్ చెప్పాను ఫస్ట్ ఒకసారి మనం ఫాస్ట్ గా రికలెక్ట్ చేసుకుందాం గ్రేటర్ దాన్ అండి హైలైట్ రూల్స్ లో ఫస్ట్ ది గ్రేటర్ దాన్ సో గ్రేటర్ దాన్ పెట్టాను గ్రేటర్ దాన్ పెట్టిన తర్వాత ఏం చేస్తాను ఇక్కడ మనం గ్రేటర్ దాన్ డైరెక్ట్ పెడితే చూడండి 20 పెట్టాను 20 పెట్టి ఓకే కొట్టాను ఎక్కడ సెలెక్ట్ అయిందా ఏమైనా ఏం రాలేదు ఎందుకు మనం ఒక స్పెసిఫిక్ కంటెంట్ ని సెలెక్ట్ చేయలేదు ఐ మీన్ ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటేనే ఈ డిజిట్స్ లో ఎంత అంటే గ్రేటర్ దాన్ 20 ఎన్ని ఉన్నాయి లెస్ దాన్ 20 ఎన్ని ఉన్నాయి లేకపోతే ఏదైనా సరే మనం ఏదైతే కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ తగ్గట్టుగా మనకి అవుట్పుట్ చూపిస్తుంది అండి లేకపోతే చూపించదు ఇప్పుడు ఎగ్జాంపుల్ కండిషనల్ ఫార్మేటింగ్ లో హైలైట్ రూల్స్ లో నేను గ్రేటర్ దాన్ 25 పెట్టాను గ్రేటర్ దాన్ 25 పెట్టి లైట్ రెడ్ ఫిల్ అంటే ఏమన్నాను సెల్ అనేది లైట్ రెడ్ గా ఫిల్ అవ్వాలి టెక్స్ట్ మాత్రం డార్క్ రెడ్ లో ఉండాలి అని చెప్తున్నాను సో అది కాకుండా ఇంకేం కావాలన్నా ఎల్లో అన్న గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ ఓకేనా ఓకే కొట్టాను ఓకే కొట్టగానే ఏమైంది చూసారా ఇక్కడ మనకి అన్ని హైలైట్ అయ్యాయి అంటే మీకు అర్థం మీరు చెప్పొచ్చు ఎవరైనా ఇన్కేజ్ 25 మార్క్స్ కన్నా ఎవరికి ఎక్కువ వచ్చాయో చెప్పండి ప్రతి సబ్జెక్ట్ లో అన్న విధంగా అన్నాం అనుకో రవి చూసుకుంటే ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని కూడా 25 కన్నా ఎక్కువ వచ్చాయండి నెక్స్ట్ రాజు కూడా మనకి 2-3 సబ్జెక్ట్ లో తప్ప మిగతా 3 సబ్జెక్ట్ లో బాగానే వచ్చాయి సో అలా మనం డైరెక్ట్ గా టక్కని చెప్పేవచ్చు అంటే ఏంటంటే మనం ప్రతిసారి సెర్చ్ చేసుకోకుండా మనకి హైలైట్ అయిపోతుంది సో ఫాస్ట్ గా చెప్పేవచ్చు సో దిస్ ఈజ్ అబౌట్ గ్రేటర్ దాన్ ఓకేనా కండిషన్ ఫార్మేటింగ్ లో గ్రేటర్ దాన్ ఎలా మనం ఐడెంటిఫై చేయగలం అని తెలుసుకోవడానికి ఇది మనం వాడతాం అండి నెక్స్ట్ హైలైట్ రూల్స్ లో లెస్ ఇప్పుడు ఏంటంటే ఈ ఆల్రెడీ చెప్పాను డైరెక్ట్ గా ఇంకో దానికి వెళ్ళిపోతే ఏమవుతుంది ఆ హైలైట్ సెల్స్ అలా ఉండిపోతే మళ్ళీ లెస్ దాన్ అనేది ఇంకోసారి మళ్ళీ హైలైట్ అయిపోతుంది ఓకేనా ఒకసారి మీకు చూపిస్తే చూడండి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడు చూడండి ఓకే కొట్టాను అనుకోండి ఇప్పుడు ఏమవుతాయి అన్ని కూడా సెలెక్ట్ అయిపోయాయి సో మనకు కన్ఫ్యూజన్ గా ఉంటది నేను ఇచ్చింది ఒక కండిషన్ కి ఆ కండిషన్ చూపించుకోకుండా అన్ని చూపిస్తుంది ఏంటి అని సో అలా కాకుండా మీరు కండిషన్ ఫార్మేటింగ్ లో క్లియర్ రూల్స్ లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫర్ సెలెక్టెడ్ సెల్స్ అని ఓకే అని కొట్టారనుకోండి ఆల్మోస్ట్ అన్ని మనం ఇచ్చిన ఒక కండిషన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఓకేనా సేమ్ మళ్ళీ మనం ఇలాగే సెలెక్ట్ చేసుకుంటాం అన్ని
సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లియర్ చేసుకుంటాం క్లియర్ రూల్స్ క్లియర్ రూల్స్ ఆన్ సెలెక్టెడ్ సెల్స్ సో క్లియర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ హైలైట్ రూల్స్ లోకి వెళ్ళి నెక్స్ట్ బిట్వీన్ ఇప్పుడు బిట్వీన్ చూద్దామండి బిట్వీన్ అంటే ఏంటి మనకి రెండు డిజిట్స్ అంటే స్టార్టింగ్ డిజిట్ ఎండింగ్ డిజిట్ మధ్యలో ఉండే నంబర్స్ మనకి చూపించాలి ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ 20 తీసుకుందాం 20 40 ఓకే చూడండి అక్కడ 20 కి 40 కి మధ్యలో ఉండేవే అయ్యే అట్లీస్ట్ 21 ఐ మీన్ 20 ఉన్నా కూడా అవదండి 20 40 మధ్యలో ఉంటేనే అవుతది ఏదైనా సో చూసుకోండి అన్ని కూడా 20 40 కి మధ్యలో ఉన్న మాత్రమే సెలెక్ట్ అయ్యే ఇంకేవి సెలెక్ట్ అవలేదు చూసారు కదా అన్ని కూడాను సో దిస్ ఇస్ అబౌట్ బిట్వీన్ కండిషన్ మళ్ళీ మనం సేమ్ అన్ని క్లియర్ రూల్స్ అన్ని క్లియర్ చేస్తామండి క్లియర్ సెలెక్టెడ్ రూల్స్ ఓకేనా సెలెక్టెడ్ కంటెంట్ అండి రూల్స్ అన్ని క్లియర్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ ఇంపోర్ట్ ఏముందండి ఈక్వల్ టు ఉంది నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి ఏమైనా నా వాయిస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఒకసారి ఎవరైనా రెస్పాండ్ అవ్వండి వాయిస్ ఏం ప్రాబ్లం లేదు కదా గూగుల్ మీకు చాట్ ఎనేబుల్ చేశానండి నో సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకేనండి థ్యాంక్ యూ అండి ఆపండి సో ఇప్పుడు ఈక్వల్ టు అంటే ఏంటి ఒక నెంబర్ ఏది ఉంటే మనం ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ కి అది ఉంటే ఉంటే చూపిస్తుంది లేకపోతే లేదు మనకు హైయెస్ట్ డిజిట్ ఎంత అండి ఎంత 50 కదా నేను 50 కాబట్టి 50 ఎంత మందికి వచ్చిందో తెలుసుకోవాలనుకుని ఓకే కొట్టానండి చూసుకోండి అక్కడ 50 ఒక్కరికే వచ్చింది ఎవరికి పావని సైన్స్ లో 50 వచ్చింది ఇంకెవరికి కూడా రాలేదు సో మనకి అలా హైలైట్ అయిపోతుంది మనం ఎప్పుడైనా మార్క్స్ హైలైట్ మార్క్స్ వేసుకోవాలి ఎవరికి టాప్ మార్క్స్ వచ్చాయి లేకపోతే ఎవరికి క్లియర్స్ట్ మార్క్స్ వచ్చాయి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఇలా మనం అప్లై చేసుకోవచ్చు సో దట్ మనకి ఈజీగా తెలిసిపోతుంది ఓకేనా మనం మన వర్క్ ఎలా ఉండాలంటే స్మార్ట్ వర్క్ ఉండాలండి స్మార్ట్ వర్క్ అంటే ఇలానే చేయాలి మనం మనం కష్టపడిపోయి మనం ఎంత చేసినా సరే కష్టపడి చేసినా స్మార్ట్ వర్క్ చేసినా వచ్చే రిజల్ట్ ఒకటేనండి సో దట్ మనం స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకి బాగుంటుంది అండి ఈ రోజుల్లో ఓకేనా సో నెక్స్ట్ క్లియర్ రూల్స్ చేస్తున్నాను ఆ రూల్ అయిపోయింది కాబట్టి సేమ్ క్లియర్ రూల్స్ లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఆన్ సెలెక్టెడ్ సెల్స్ ఓకే క్లియర్ అయిపోయింది నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ లో నెక్స్ట్ ఏంటి టెక్స్ట్ దట్ కంటెంట్స్ అనండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది ఏంటి న్యూమరికల్ డిజిట్స్ న్యూమరికల్ డిజిట్ లో టెక్స్ట్ ఉంటది కదా సో మనం ఓన్లీ టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి సో నేను రవి వీళ్ళ నేమ్ సెలెక్ట్ చేస్తానండి రవి నిన్న మీకు చేసి చూపించానండి సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను మీకు కొంచెం వినండి టెక్స్ట్ దట్ కంటెంట్స్ లోకి వెళ్ళి మనం ఏమి ఇవ్వచ్చు ఎస్హెచ్ అని నేను ఇచ్చాను కదండి ఎస్హెచ్ తో ఉన్నవన్నీ కూడా మనకి ఎలా ఫిల్ అవ్వాలి ఓకే ఎల్లో పెడదా ఎల్లోతో ఫిల్ అయ్యి చూడాలి ఓకే చూడండి అక్కడ ఎస్హెచ్ ఏమున్నాయి రాజేష్ దినేష్ హరీష్ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఎస్హెచ్ తో ఎండ్ అయి ఉన్నాయి సో అందుకోసం మనం ఎస్హెచ్ అని పెడతాం ఓకేనా అదే లేదు నీకు ఒక ఇది ఎందుకు యూజ్ అవుతుంది సార్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఒక అంటే ఒక మొత్తం ఒక స్కూల్ ఉండొచ్చు అండి లేదంటే ఇంటర్ కాలేజ్ తీసుకుందాం ఇంటర్ నారాయణ చైతన్య వీళ్ళు ఒక కాలేజీలు ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ కి ఒక ఫస్ట్ ఇయర్ అనగానే ఒక ఎంతమంది ఉంటారు ఓవరాల్ గా ఒక 1200 ఐ మీన్స్ 1200 2000 మెంబర్స్ ఉంటారండి 2000 మెంబర్స్ లో వాళ్ళని ఒక ఎవరో పేరెంట్ వస్తారు మా అబ్బాయి పేరు ఇదండి అంటారు ఆ అబ్బాయి పేరు చెప్పగానే మనం ఓపెన్ చేయలేం కదా సింపుల్ గా టెక్స్ట్ దట్ కంటెంట్స్ లోకి వెళ్తారు ఎగ్జాంపుల్ పావని ఉందనుకోండి పావనిలోకి వెళ్ళి ఓకే కొడతారు ఓకే కొట్టగానే సింపుల్ గా చూసారు అక్కడ పావని డిస్ప్లే అయిపోయింది సో అలా మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుందండి సో దట్ మనం ఇలాంటి రూల్స్ అన్ని కూడా అప్లై చేయొచ్చు ఈజీగా మన ఆఫీస్ వర్క్ లో సో నేను నెక్స్ట్ క్లియర్ రూల్స్ కి వెళ్ళి క్లియర్ చేసేస్తున్నాను నెక్స్ట్ హైలైట్ సెల్ రూల్స్ లో డేటా అక్కరింగ్ అండి సారీ డేట్ అక్కరింగ్ అండి సారీ డేట్ అక్కరింగ్ మీన్స్ ఆ డేట్ అయితే ఏదైతే మనం పెడతామో ఆ డేట్ మాత్రమే అది మనకి ఐడెంటిఫై చేస్తుంది అండి అర్థమవుతుందా ఇప్పుడు నేను ఇక్కడ డేట్స్ ఏం పెట్టలేదు ఇన్ కేస్ డేట్ పెట్టాను అనుకోండి ఆ డేట్ మాత్రం ఐడెంటిఫై చేస్తాను ఒకసారి డేట్స్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి పెట్టేసుకుంటానని ఇప్పుడు పెట్టేశాను ఒకసారి ఈ డేట్స్ ని ఎలా మనం ఇచ్చేయాలో చూద్దామండి డేట్స్ అన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటా డేట్ సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా డేట్ అని వచ్చిందా నెంబర్ లో మనం డేట్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్ గా చూడండి డేట్ అనే నెంబర్ గ్రూప్ లో హైలైట్ అయిపోయింది
सो अला ऑटोमेटिक हाईलाइट అయిపోతాయండి सो ఇక్కడ మనం డేట్ ఏంటి డేట్ అకరింగ్ అని వస్తానండి డేట్ అకరింగ్ వచ్చేసరికి నాకు ఇప్పుడు ఏం కావాలి yesterday కావాలా డే బిఫోర్ yesterday కావాలా లేకపోతే ఈ వీక్ సంబంధించింది కావాలా ఈ మంత్ సంబంధించింది కావాలా అని ఉంటదండి ఓకేనా నేను ఏంటి ఈ మంత్ కావాలి ఈ మంత్ డేట్స్ ఉన్నాయి కావాలి అనుకుంటే దిస్ మంత్ అని పెడతానండి దిస్ మంత్ అని పెట్టగానే ఓకే కొట్టగానే చూడండి అక్కడ దిస్ మంత్ అంతా సెలెక్ట్ అయిపోయింది చూసారా ఈ మంత్ వచ్చేసరికి ఈ మంత్ ఏంటంటే నీకు అక్కడ ఈ మంత్ అని ఎలా తెలుస్తదంటే ఇక్కడ నీ కంప్యూటర్ లో ఏదైతే డేట్ ఫిక్స్ అయి ఉంటదో అదే ఆ మంత్ కింద తీసుకుంటది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం అవ్వడం కోసం చెప్పానండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మంత్ కాకుండా నేను ఇంకో మంత్ పెడతాను మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం అవుతది ఓకేనా ఈ మంత్ కాకుండా ఇంకో మంత్ పెడితే మీకు ఏం ఎలా వస్తుందో చూద్దాం ఇది ఆగస్ట్ ఇది ఆగస్ట్ పెడతామండి ఇది కూడా ఆగస్ట్ పెడతాం एग्जांपल मन आइटम्स डेट वाइज आइटम्स ओके ना एग्जांपल ना डेजिग्नेशन फाइनेंस एग्जीक्यूटिव सो ने रोज एने फाइनेंस मैं ड्यूटी मत अभी गैदर स्टोर दर ओके अभी नोट उसे डेट्स प्रकार एक्सेल शीट सो ने रईटम्स को इप्ड एग्जांपल सैटे कष्ट वन बै वन अला सैटेट इधेट अला अभी सैलक्ट सिंपल गा हाइलाइट सेल रूल्स लो के लिए डेट अकरिंग लो गेल्तानु जस्ट अ मिनट अंडि సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అది yesterday సెలెక్ట్ చేశాను ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే yesterday కాదు నాకు టుడే కావాలి అనుకున్నప్పుడు చూడండి టుడే అంటే ఆటోమేటిక్ చూసారా అక్కడిని మనం హైలైట్ మనం ఇందా క్లియర్ చేయలేదు రూల్ ని సో క్లియర్ చేయలేదు కాబట్టి అది అలా ఉండిపోయింది క్లియర్ చేస్తే ఓన్లీ 731 అంటే ఈ రోజు డేట్ వస్తది ఓకేనా ఇది మీకు ఒకసారి క్లియర్ చేసి చూపిస్తా చూడండి मन क्लियर क्लियर रूल्स क्लियर ओके क्लियर इप्ड ना डेट अकरिंग नैन टुडे टुडे पड़ते टुडे वस्तु लेडे वो नैनक लास्ट सेवन डेसो कावाल लास्ट सेवन डेस चूस्ते 30-31 आ रू लास्ट सेवन डेस उ कदमी आगस्ट पटा आगस्ट सेकंड आगस्ट थर्ड आगस्ट सिक्स ओके ना इकड़े फस्ट मंथी తర్వాత డేట్ తీసుకుంటుంది తర్వాత ఇయర్ తీసుకుంటుంది సో ఇవన్నీ కూడాను ఆగస్ట్ మంత్ మిగతావన్నీ కూడాను ఏంటి ఈ మంత్ 7th మంత్ ఓకేనా మీకు 7th మంత్ చూడండి మిగతా హైలైట్ అవుతే ఇది చేసి దిస్ మంత్ అని పెడతాను దిస్ మంత్ అంటే చూసారా అక్కడ జూలై మొత్తం హైలైట్ అయ్యింది సో మనం డేట్ అకరింగ్ గురించి అలా చెప్పుకుంటామండి సో దిస్ ఇస్ అబౌట్ డేట్ అకరింగ్ నెక్స్ట్ నెక్స్ట్ రూల్ ఏంటందమ్మ డూప్లికేట్ వాల్యూస్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ థింగ్ అండి ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ డూప్లికేట్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ మనకి ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు ఐ మీన్ ఎక్కువగా ఏమైనా క్లయింట్స్ తో గాని ఐ మీన్ క్లయింట్స్ అంటే నా ఉద్దేశంలో ఎవరైనా స్టూడెంట్స్ తో గాని సాఫ్ట్వేర్ జాబ్ అయితే క్లయింట్స్ అంటారండి వాళ్ళకి ఎక్స్ట్రా అంటే వాళ్ళు ఉండే వాళ్ళు వాళ్ళకి ఎక్కువగా డూప్లికేట్ నేమ్స్ తో ఉండే వాళ్ళకి లేదంటే స్టూడెంట్ డేటా తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమైనా नेम्स इपू स्टूडेंट नेम्स ईक्वल रूल कदा एवर नेम उ ना इन नेम कंचबाबु इंकना कंचबाबु उ ओके ना अला मन टू नेम्स मन डूप्लीकेट चेयचु अंदर मन की ऐडेंटिफाई अवुतदि ओके ना इप्पुडु ई वैल्यूस चूद्दाम फस्ट इंद्रो नंबर्स उन्नायंडी नंबर्स लो डूप्लीकेट्स एमैना उन्नायंटो चूद्दाम आ डूप्लीकेट्स उंटे एला फाइंड आउट चेस्तो चूडंडि डूप्लीकेट सेलेक्ट चेशानु चूसारा डूप्लीकेट सेलेक्ट चेसि ओके अनि कोट्टानु ओके अनि कोट्टगाने चूडंडि एन्नि डूप्लीकेट्स उन्नायो 16 उंदि इंकेक्कडैना 16 उंदा ఉంటది ఇదిగోండి ఇక్కడ 16 ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడో 16 ఉంది చూసారా ఇక్కడో 19 ఉంది ఇక్కడో 19 ఉంది ఇక్కడో 19 ఉంది ఇక్కడ 30 ఉంది ఇక్కడో 30 ఉంది మళ్ళీ ఇక్కడో 30 ఉంది డూప్లికేట్ వాల్యూస్ అన్ని అలా ఐడెంటిఫై అవుతండి ఓకేనా సో డూప్లికేట్ వాల్యూస్ ని మనం అలా గుర్తించొచ్చు లేదు అనుకుంటే సారీ డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని అనుకోండి సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటే అలా ఫైండ్ అవుట్ చేస్తారు మనకి అంటే ఎక్కువగా మనకి డూప్లికేట్ వాల్యూస్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ అవుతది అంటే నేమ్స్ విషయంలో అండి ఆ విషయాన్ని మీకు ముందు క్లియర్ చేస్తాను ఒకసారి మీకు క్లియర్ చేస్తా చూడండి ఇక్కడ నేమ్స్ క్లియర్ కలర్స్ క్లియర్ చేస్తాను సో దట్ మీకు అందరికీ క్లియర్ గా ఉంటది నో ఫిల్ ఇక్కడ నేను సేమ్ నేమ్ ఉంది అక్కడ నేమ్ అలా కాదు నేను ఏం చేస్తాను ఇంకో రవి అని పెడతాను ఇక్కడ ఓకేనా రవి ఈ
సో ఈ రెండు నేమ్స్ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు నేమ్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ రెండు నేమ్స్ డూప్లికేట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ సెవెన్ నెంబర్ అంటే ఐ మీన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒక సెవెన్ ఉన్నాయి, సెవెన్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద కష్టం అనిపించదండి, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. అదే కానీ ఒక నేమ్స్ అనేది ఒక 100, 2000 లేకపోతే ఎన్నో ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే సింపుల్ గా మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన కండిషనల్ ఫార్మేటింగ్ లోకి వెళ్తాం, దానిలో డూప్లికేట్ వాల్యూ డూప్లికేట్ లేదు డూప్లికేట్కి వెళ్తాం. డూప్లికేట్కి వెళ్ళి ఓకే అని కొట్టగానే చూడండి మనకు ఆల్మోస్ట్ రవి రవి అండ్ రెండు ఈక్వల్ వచ్చాయి. చూసారా ఈ రవి హైలైట్ అయిపోయింది, ఈ రవి హైలైట్ అయింది. సో దట్ మనకి ఏం తెలిసింది, ఓకే డూప్లికేట్ వాల్యూస్ అని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని తెలిసిందా. సో ఇలా మనం కండిషనల్ ఫార్మేటింగ్ లో హైలైట్ సెల్ రూల్స్ లో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం అండి. ఓకేనా, గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు, టెక్స్ట్ దట్ కంటైన్స్, డేట్ అకరింగ్, డూప్లికేట్ వాల్యూస్. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ మనం ఇంకోటి ఏం చెప్పుకుంటాం, టాప్ అండ్ బాటమ్ రూల్స్. టాప్ అండ్ బాటమ్ రూల్స్ గురించి ఒకసారి చెప్పుకుందాం అండి, అది ఏంటో ఎలా ఉంటుందో ఒకసారి నేను క్లియర్ గా చెప్తా. దానికన్నా ముందు మనం సెల్ క్లియర్ చేసుకుందాం అండి. మనం ఆ కండిషన్ ఫార్మేటింగ్ ఇచ్చిన కండిషన్స్ క్లియర్ చేద్దాం. క్లియర్ రూల్స్ లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. ఓకే డన్. ఇప్పుడు కండిషన్ ఫార్మేటింగ్ లోకి వెళ్తున్నాం. దీనికన్నా ముందు ఏం చేయాలంటే మనకి టాప్ అండ్ బాటమ్ చూడండి ఏముంది అక్కడ, టాప్ అండ్ బాటమ్ రూల్స్ అని ఉంది. అంటే టాప్ అండ్ బాటమ్ రూల్స్ అంటే ఏంటి, టాప్ 10 ఐటమ్స్ అన్నారు, టాప్ 10 ఐటమ్స్ ఏంటో చూడాలి అన్నారు. ఇప్పుడు టాప్ 10 ఐటమ్స్ చూడాలి అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంచుతానండి. ఎగ్జాంపుల్ టాప్ 10 కాదు, నేను ఎన్ని ఇచ్చాను, 7 ఇచ్చాను కదా. దీనిలో మనం ఓవరాల్ గా టాప్ 10 8 ఉన్నాయో చూద్దాం. ఈ వాల్యూస్ అన్నింటిలో టాప్ 10 మార్క్స్ ఎవరికి వచ్చాయి అన్న విధంగా మన ఇక్కడ టాప్ 10 ఐటమ్స్ అంటే మార్క్స్. ఓకేనా, టాప్ 10 మార్క్స్ ఎవరికి వచ్చాయి అని చూసేటప్పుడు ఓకే అని కొట్టాను అనుకోండి. చూడండి టాప్ 10 మార్క్స్ ఎవరికి వచ్చాయి అంటే హరీష్ ఇంగ్లీష్ లో 47 వచ్చింది, రవి 42 వచ్చింది, రవి ఇక్కడ ఇంకో రవి 48 50 అలా చూసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ 10 ఐటమ్స్ సెలెక్ట్ చేస్తుందండి, ఆ 10 కూడా టాప్ 10 మార్క్స్ అండి. ఓకేనా, సో అలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రమే నీకు టాప్ 10 కావాలనుకుంటాం. మీకు అర్థమవుతుంది, నాకు అర్థమైంది, మీ డౌట్ రావచ్చు ఏంటి సరే టాప్ 10 నాకేం అర్థం కావట్లేదు అని. మీకు అర్థమయ్యే విధంగా నేను ఒకసారి క్లియర్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ భాస్కర్ రాము రాజు ఎక్స్ట్రా క్రియేట్ చేశారండి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఇంగ్లీష్ లో నాకు టాప్ 10 ఎవరు వచ్చారు, మీకు స్క్రీన్ కొంచెం సైజ్ డిక్రీస్ చేస్తా చూడండి. సో ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్నాయండి, ఇక్కడ నేమ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఇంకోటి చూడండి. ఇక్కడ మనకి ఎన్ని నేమ్స్ ఉన్నాయి ఏంటి కావాలనుకుంటే మనం జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ మన కౌంట్ కింద చూపిస్తుంది, చూసారా ఇక్కడ కౌంట్ అని, కౌంట్ 12 ఉంది అంటే 12 నెంబర్స్. చూడండి అక్కడ నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ సెల్స్ దట్ కంటైన్ డేటా అంటే 12, అంటే 12 నెంబర్స్ పెట్టాను. అదొకటి మనకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని కొన్ని విషయాలు మనకి తెలియదండి చెప్పాలి, అందుకోసం మీకు చెప్తున్నాను. ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు, సో 12 మెంబర్స్ లో నాకు టాప్ 10 అని పెడతాను. టాప్ 3 పెట్టి ఓకే, సారీ రాలేదా, క్లియర్ చేయాలి కదా. నేను ముందు రూల్ క్లియర్ చేయాలి, క్లియర్ చేస్తే కదా మనకు కనిపిస్తుంది. సో క్లియర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, టాప్ 10 లో టాప్ 10 ఐటమ్స్ తీసేసి నేను అక్కడ ఓన్లీ 3 పెడతాను. చూడండి 3 పెట్టి ఓకే కొట్టాను. చూడండి మనకు టాప్ 3 మార్క్స్ ఎవరికి వచ్చాయి, రాజుకి వచ్చింది, పావనికి వచ్చింది, నెక్స్ట్ రాముకి వచ్చింది. సో వీళ్ళు టాప్ వాళ్ళు టాప్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లో. ఓకేనా, సేమ్ యాజ్ తెలుగులో టాప్ ఎవరు ఉన్నారు అనుకునేటప్పుడు సేమ్ ఇలా వెళ్తాను నేను, టాప్ బాటమ్ లో టాప్ 10 లో టాప్ 10 తీసేస్తాను, టాప్ 10 తీసి టాప్ 3 పెడతాను, ఓకే పెడతాను. టాప్ 3లో చూడండి ఎవరికి, రవికి 38 వచ్చాయి, దినేష్ కి 43 వచ్చాయి, అండ్ హరీష్ 38 వచ్చాయి. ఇవే టాప్ ఫార్మేట్ పేరు అంటే దానికి కావాల్సిన కండిషన్స్ ఏమి ఉన్నాయో అవన్నీ అప్లై చేస్తాయి. సేమ్ దీనికి లాగే సెలెక్ట్ చేసుకుంటాను, ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేస్తాను, దీనికి అప్లై చేస్తాను. సేమ్ దీనికి కూడా టాప్ మార్క్స్ ఏమి ఉన్నాయి అది వచ్చాయి. సేమ్ మళ్ళీ ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేస్తాను, దీనికి అప్లై చేస్తాను, మళ్ళీ టాప్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, ఫార్మేట్ పెయింటర్ అప్లై చేస్తాను, దీనికి క్లిక్ చేస్తాను. చూసారా, సో మనకి ఏంటంటే మనకి థాట్ ఉండాలండి. మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి పైన ఉన్న ట్యాబ్ హోమ్ ట్యాబ్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్ ఏంటి, ఒక ప్రతి గ్రూప్ లో ఉండే కమాండ్ ఏంటి వర్క్ చేస్తుందో అని ఐడియా ఉంటే మనం దాంతో ఆడుకోవచ్చండి. ఐ మీన్ ఎలా కావాలంటే మనకు అలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను అన్ని కూడా కండిషనల్ ఫార్మేటింగ్ అప్లై చేశానా, లేదే
సింపుల్ గా సెలెక్ట్ చేశాను, ఫార్మాట్ పెయింటర్ కి వెళ్ళాను, పక్క దానిలో పేస్ట్ చేశాను అన్ని సేమ్. అలాగే మళ్ళీ పక్క దానిలో పేస్ట్ చేయగానే ఏమైంది, అన్ని కూడాను సేమ్ ఇక్కడ ఏదైతే రూల్ అప్లై చేశాను ఈ రూల్ దానికి వచ్చింది, ఈ రూల్ దానికి వచ్చింది, అలా అన్నిటికి వచ్చింది. చూసారా? సో మనం అలా తెలుసుకోవాలండి, కొన్ని కొన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనే థాట్ మనకు ఆటోమేటిక్ గా రావాలి. వస్తే మనం అప్లై చేయొచ్చు. అది అంటే ఫస్ట్ ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో ముందు మనం నేర్చుకోవాలి, నేర్చుకుంటే కదా తెలిసేది ఏదైనా. సో ఇప్పుడు చూడండి, కండిషనల్ ఫార్మాటింగ్ లో అన్ని కూడా అప్లై అయిపోయి ప్రతిది కూడా నేను అది అప్లై చేయకుండా ఫార్మాట్ ఫార్మాట్ పాయింటర్ యూస్ చేసి చేస్తాను. సో దట్ మనం ఇలా ఫైండ్అవుట్ చేయొచ్చండి. సో దీస్ ఆర్ ద టాప్ టాప్ త్రీ మార్క్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకేనా? టాప్ త్రీ స్కోర్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. సో ఇలా చూసుకుంటే ఇది. సో నెక్స్ట్ మనం ఏంటి, రూల్స్ అన్ని క్లియర్ చేసేద్దాం. క్లియర్ రూల్స్ మీకు అందరికి ఇది అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ టాప్ 10% అండి. టాప్ 10% అనేటప్పుడు పర్సంటేజ్ కావాలనుకుంటే మనం ఏం చేస్తాము, బేసిక్ గా పర్సంటేజ్ అంటే ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, ఇజ్ ఈక్వల్ టు సమ్. ముందు కావాలి, ముందు మనకి సమ్ కావాలి కదా, సమ్ కావాలి కాబట్టి లేకపోతే యావరేజ్ ఫైండ్ అవుట్ సమ్ చేద్దాం ముందు. సమ్ ట్యాబ్ సెలెక్ట్ చేశాను. మీకు సమ్ గురించి చెప్పానా చెప్పలేదా? చెప్పాను కదా సమ్, ఫస్ట్ లో సమ్ ఎలా చేయాలో చెప్పాను. సో ఇది సమ్ టోటల్, ఇది టోటల్ మార్క్స్, టోటల్ మార్క్స్ అందరికి వచ్చాయి. టోటల్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ మార్క్స్ బై ఇప్పుడు ఏంటి 50 కదా, టోటల్ అంటే టోటల్ స్కోర్ బై టోటల్ మార్క్స్ అండి. అంటే ఏంటి, ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందో అంతా బై ప్రతిది 50 సబ్జెక్ట్ కదా, 50 మార్క్స్ కదా ప్రతి దానికి. అంటే ఇక్కడ 50, ఇక్కడ 50, ఇక్కడ 50, ఎన్ని మొత్తం 60 అంటే 300 చేయాలండి. అది పర్సంటేజ్ అవుతుంది, అంతే కదా, ఇజ్ ఈక్వల్ టు 186 బై 300 ఏమైందండి 0.62. దీని ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 100 చేయాలండి, ఇంటూ 100 చేశాను ఎంటర్, అంటే 62% వచ్చిందండి. ఇది 62% డబుల్ క్లిక్ చేస్తే అన్నిటికీ వచ్చేస్తుంది. సారీ, అందరికి 62 వచ్చిందా? అది కదా, సారీ, ఇది నేను మిగతా వాళ్ళకి 191 స్కోర్ వచ్చింది కదా, 191. ఓకే ఓకే, నాకు అర్థమైంది. జస్ట్ మినిట్, మీకు అది ఎలా ఎందుకు రాలేదో నేను చెప్తానండి. నేను ఎందుకంటే ఇక్కడ నేను ఎంత వేసాను, 169, ఇప్పుడు 169 ఉంది, ఇక్కడ 169 ఇంటూ ఎంత వేసాను సేమ్ అదే వాల్యూ అన్నిటికీ నేను ట్రాక్ చేస్తున్నా, అలా చేయకూడదు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎగ్జాంపుల్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ సెల్ వాల్యూ కనుక్కోవాలి. సెల్ వాల్యూ ఏంటి, J5, అదేమైందా, J5 బై ఈ సెల్ వాల్యూని ఈక్వల్ టు పెట్టి ఈ సెల్ వాల్యూ సెలెక్ట్ చేయండి బై 300 అనండి, ఇంటూ 100 అనండి. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ కొట్టండి, 44% వచ్చింది. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ కొట్టండి, చూసారు అందరికి పర్సంటేజ్ వచ్చింది. మీకు ఒకసారి ఇంకోసారి క్లారిటీగా చెప్తాను అండి, ఇది ఎలాగొచ్చిందో నేను ఏం చేశాను చెప్తాను. ముందు ఏం చేశాను, సింపుల్ గా 204 వచ్చింది బై 300 వేసాను ఇంటూ 100. మీకు తెలుసు కదా పర్సంటేజ్ ఎలా క్యాల్కులేట్ చేయాలో, మీకు ఏమైనా డౌట్ ఉందా? అంటే ఏంటి, పర్సంటేజ్ ఎలా క్యాల్కులేట్ చేయాలో క్లారిటీ చెప్తాను వినండి. మీకు టోటల్ స్కోర్ ఎంత వచ్చింది బై మాక్సిమం స్కోర్ ఎంత, అంటే ఇప్పుడు టోటల్ స్కోర్ ఇక్కడ 204 వచ్చిందండి, కానీ యాక్చువల్ గా స్కోర్ రావాల్సిన స్కోర్ ఎంత, 300. ఎందుకంటే 50 50 50 50 50, అలా ఎన్ని 50లు, 6 6 × 5 అంట, 6 × 50 అంట, 300. సో 300 స్కోర్ కి 204 స్కోర్ వచ్చింది. అది మనకి అది ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. సో అది పర్సంటేజ్ ఫార్ములా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎంటర్ కొట్టాను ఇది ఇక్కడ. ఓకేనా? ఎంటర్ కొట్టగానే ఎంత వచ్చింది, ఇక్కడ 64 వచ్చింది. ఓకేనా? ఈక్వల్ టు పెట్టానండి ఫార్ములా, మీకు తెలుసు కదా, చూడండి ఈక్వల్ టు పెట్టాను నేను ఇక్కడ. కాకపోతే నేను ఏం చేసింది, ఇది ఒక్క సెల్కి ఎంత ఉందో అదంతా ట్రాక్ చేశాను, అలా చేయకూడదు. మనకి ఏంటి, ఈ సెల్ అది కావాలి, అంటే J5 కావాలి. ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి, J7 రావాలి. సో అందుకోసం నేను ఏం చేశాను అంటే ఇక్కడ J5 అని పెట్టాను, ఒక నెంబర్ పెట్టుకున్నా. సో ఇజ్ ఈక్వల్ టు J5 పెట్టగానే ఏమైంది, ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు సేమ్ ఈ సెల్కి వచ్చేసరికి ఇది సెలెక్ట్ అవుతుంది, ఈ సెల్కి వచ్చేసరికి ఇది సెలెక్ట్ అవుతుంది, అలా 1 బై 1 సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీకు చార్ట్ బాక్స్ ఎనేబుల్ చేస్తానండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా డౌట్ ఉంది ఇందులో, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఒక మీకు చార్ట్ బాక్స్ ఎనేబుల్ చేశాను, మీ డౌట్ ఉంటే ఒకసారి అడగండి నాకు. ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్ టు పెడతాం. సో దిస్ ఈజ్ అబౌట్ పర్సంటేజ్ ఫార్ములా. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
సో ఇలా నేను పర్సంటేజ్ ఇది మనం ఇక్కడ ఏట్ రాస్తాను టోటల్ అండి ఇది ఇదేంటిది పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ వచ్చిందండి దీనిలో నేను ఏంటి టాప్ 10 పర్సంటేజ్ నేను ఎందుకు ఇది క్రియేట్ చేశాను అంటే ఇందాక మీకు చెప్పాను పర్సంటేజ్ మనం కనుక్కోవడం కోసం టాప్ పర్సంటేజ్ కనుక్కోవడం కోసం నేను క్లియర్ చేశాను అన్న క్రియేట్ చేశాను చూడండి ఒకసారి దీనిలో టాప్ ఏ పర్సంటేజ్ ఏంటి చూద్దాం టాప్ 10 పర్సంటేజ్ అన్నాడు ఇక్కడ నేను ఏం చేస్తాను టాప్ 10 అంటే ఓకే కొట్టాను అనుకోండి ఇందులో టాప్ 10 సారీ నేను మొత్తం సెలెక్ట్ చేయలేదు 100 పర్సంటేజ్ లో కంపేర్ చేసుకుంటే టాప్ 10 లో ఏముందంటే 67 ఉంది టాప్ 20 లో వచ్చేసరికి 61 ఉంది వేరే టాప్ 30 కి వచ్చేసరికి 59 అండ్ 59 పర్సంటేజ్ ఉంది అలా మనం పర్సంటేజ్ పెంచుతూ పోతూ ఉంటే టాప్ 40 పర్సంటేజ్ లో ఏముంది అని చూస్తే 59 యాడ్ అయ్యింది అది అర్థమైంది అలా 50 లో చూసుకుంటే ఇవి యాడ్ అయ్యండి అంటే ఓవరాల్ గా ఏంటి ఇదంతటిని కలిపి 100 పర్సంటేజ్ తీసుకుంటుంది దానిలో టాప్ 10 ఏముందో క్యాలిక్యులేట్ చేస్తుందండి మీకు అర్థమవుతుందా ఇదంతా కౌంట్ చేస్తుందండి ఇదంతా తీసుకొని దానిలో దాన్ని ఒక 100 పర్సంటేజ్ గా తీసుకొని దానిలో 10 పర్సంటేజ్ ఏంటో కంపేర్ చేసుకొని అప్పుడు మనకి టాప్ 10 ఏంటి టాప్ 20 ఏంటి టాప్ 30 ఏంటి ఇస్తుందండి సో దిస్ ఇస్ అబౌట్ టాప్ 10 పర్సంటేజ్ ఓకే ఇప్పుడు సేమ్ అలానే మనకి టాప్ మీకు బాటమ్ వాల్యూస్ చూపిస్తా చూడండి ఇప్పటి వరకు మనం ఏంటి టాప్ వాల్యూస్ చూసాం దీనిలో టాప్ 10 పర్సంటేజ్ అయిపోయింది ఇప్పుడు బాటమ్ ఐటమ్స్ చూద్దాం దీనిలోకి వెళ్దాం దీనిలో వెళ్ళి బాటమ్ మార్క్స్ అంటే లీస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి టాప్ 10 లీస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయో చూద్దాం బాటమ్ లీస్ట్ మార్క్స్ సారీ బాటమ్ లీస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి 10 చూసుకోండి 10 అని క్లిక్ చేశాను చూస్తే తక్కువగా అతి తక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయి అంటే లీస్ట్ 10 మార్క్స్ ఎవరికి వచ్చాయి అంటే రవికి వచ్చింది పావని హరీష్ రాజు అండ్ దినేష్ అండ్ కిరణ్ శంకర్ వీళ్ళందరికీ వచ్చాయి సో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ వచ్చినట్టు ఉందండి ఒక్క రాజేష్ తప్ప మిగతా అందరికీ కూడా టాప్ లీయెస్ట్ మార్క్స్ వచ్చాయి 10 కన్నా తక్కువ ఐ మీన్ తక్కువ టాప్ 10 లో టాప్ బాటమ్ 10 లో వచ్చాయి ఓకేనా అంటే బాటమ్ 10 అంటే నా ఉద్దేశం ఇక్కడ అన్ని మార్క్స్ లో ఏదైతే 10 కన్నా అంటే ఐ మీన్ టాప్ బిలో 10 చూసుకుంటదండి అంటే వరుసగా మార్క్స్ అన్ని వేసుకుంటే ప్రతిదీ మార్క్స్ వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఒక హైయెస్ట్ నుండి లోయెస్ట్ వరకు అలా వేసుకుంటే కింద నుండి 10 మార్క్స్ ఎవరికి వచ్చాయంటే వీళ్ళకే వచ్చాయండి మీకు అర్థమైందా నేను ఓవరాల్ గా సెలెక్ట్ చేశాను కాబట్టి ఇన్ కేస్ మీకు మీకు ఇది అర్థం కాలేదు అనుకుంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తా చూడండి క్లియర్ రూల్స్ లోకి వెళ్ళి ఇప్పుడు దీనిలో నాకు లీయెస్ట్ మార్క్స్ కావాలి మీకు అప్పుడు అర్థమవుతుంది దీనిలో నాకు బాటమ్ బాటమ్ నుండి ఎన్ని కావాలి 10 కాదు బాటమ్ 1 అంటే లీయెస్ట్ మార్క్ ఏది వచ్చింది అని చూస్తే సెకండ్ లీయెస్ట్ మార్క్స్ ఏటి వచ్చాయని చూద్దాం అలా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఓకే 2 అంటే లీయెస్ట్ గా 14 వచ్చిందండి అది ఇంగ్లీష్ లో ఎవరికి రవికి వచ్చింది దాని తర్వాత ఎవరికి వచ్చింది పావనికి వచ్చింది అలా చూసుకుంటే మళ్ళీ ఎవరికి వస్తుంది కిరణ్ కి వస్తుంది కిరణ్ కి రాముకి వస్తుంది దాని తర్వాత ఎవరికి వస్తుంది అని చూసుకుంటే శంకర్ కి రవి కలిగి వస్తుంది అలా మనం ఏంటంటే కండిషన్ అప్లై చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలండి ఎందుకు ఇలా వచ్చిందని ఇప్పుడు నేను ఎంత కన్ఫ్యూజ్ అయ్యా అక్కడ ఎందుకు 10% ఎలా వచ్చిందని సో నేను ఓవరాల్ గా నాకు అర్థమైంది 10% ఎందుకు వచ్చిందని నేను 100 అంటే టోటల్ పర్సంటేజ్ కి ఇంటూ 10% వేసుకొని ఓవరాల్ దానిలో ఎంత మందికి వచ్చింది అంటే మినిమం 10% అంటే దానికి కండిషన్ ఉంటుందండి ఇది ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా 47 ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటదండి క్యాలిక్యులేట్ చేసుకొని అది ఓవరాల్ పర్సంటేజ్ గా తీసుకుంటది దానికి 10% ఏది వచ్చిందో చూస్తుందండి దానికి 10% 67 వచ్చింది సో అలా మనకి చూపిస్తుంది సో మనం కండిషన్ మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ సో దిస్ ఈజ్ అబౌట్ బాటమ్ మార్క్స్ అండి ఇందాక మనం టాప్ మార్క్స్ ఎలా చూడాలో చూసాం బాటమ్ మార్క్స్ ఎలా చూడాలో చూసాం ఓకేనా సో రూల్ క్లియర్ చేస్తా సో ఇప్పుడు లాగే సేమ్ మనం ఈ పర్సంటేజ్ లోకి వెళ్ళి బాటమ్ సెలెక్ట్ చేయాలండి సేమ్ బాటమ్ పర్సంటేజ్ ఎవరికి వచ్చింది తక్కువ పర్సంటేజ్ బాటమ్ లో బాటమ్ 10% చూడండి లీయెస్ట్ స్టేట్ వచ్చిందంటే 47 వచ్చిందండి 10% కి ఓకేనా నెక్స్ట్ సెకండ్ లీయెస్ట్ స్టేట్ చూస్తే 50 అండి సెకండ్ లీయెస్ట్ నెక్స్ట్ థర్డ్ లీయెస్ట్ చూసుకుంటే 52 అండి థర్డ్ లీయెస్ట్ నెక్స్ట్ 40 చూసుకుంటే అంతే ఉందండి అంతే ఉంది 40 కంటే ఇంకా రాలేదు ఎవరు కూడాను 50 చూసుకుందాం 50 చూసుకుంటే చూసుకోండి 53 అండ్ 56 యాడ్ అయ్యింది సో అలా కింద నుండి ఎంత కింద నుండి పర్సంటేజ్ ఎవరికి వచ్చింది అని చూసుకుంటే ఓకేనా సో ఇలా మనం కండిషన్స్ ని అప్లై చేయొచ్చండి సో నెక్స్ట్ అబోవ్ యావరేజ్
అబోవ్ యావరేజ్ గురించి మీకు ఒకసారి చెప్పాలి. ఇది మీరు కన్ఫ్యూజ్ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అబోవ్ యావరేజ్ అంటే చూడండి, ఇక్కడ ఓవరాల్ గా చూడండి, ఇది అంతటినీ చూసుకుంటే ఇక్కడ యావరేజ్ అంత అండి. కింద కనిపిస్తున్నా మీకు యావరేజ్ నేను అక్కడ కర్సర్ పెట్టాను చూడండి, 169.0823 అని ఉంది. ఓకేనా, యావరేజ్ ఏమో 169 అండి. ఓకే, ఈ యావరేజ్ కన్నా నాకు అబోవ్ యావరేజ్ ఎవరు ఉన్నారు కావాలి, అర్థమైంది కదా. దీనికన్నా అబోవ్ యావరేజ్ ఎవరు ఉన్నారో చూద్దాం. దీనికన్నా అబోవ్ యావరేజ్ చూసేసరికి చూసారా మనకు ఆప్షన్ లేదు, జస్ట్ మనకి ఏ కలర్ తో ఫిల్ చేయాలని ఉంది. చూడండి అబోవ్ యావరేజ్ సారీ సెలెక్ట్ చేయాలి. అబోవ్ యావరేజ్ మనం ఈ యావరేజ్ వాల్యూ అంటాం. మనకి ఈ యావరేజ్ ఫార్ములాస్ కూడా తెలియాలండి, తెలిస్తే కదా మనం ఇది అర్థం అవుతుంది ఫస్ట్. సో సమ్ బై కౌంట్, ఓకేనా, సమ్ బై కౌంట్ దాన్ని ఏమంటాం, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అంటాం. సో యావరేజ్ అనేది వచ్చింది, ఆ దానికన్నా ఎక్కువ అబోవ్ యావరేజ్ ఎవరు ఉన్నారంటే దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసింది. లేదు నీకు బిలో యావరేజ్ కావాలి అనుకుంటే క్లియర్ రూల్స్ చేయండి, క్లియర్ చేసి బిలో యావరేజ్ సెలెక్ట్ చేస్తావు. సెలెక్ట్ చేసి ఓకే కొట్టగానే నీకు చూసారా ఇప్పుడు దానికన్నా తక్కువ ఉన్నవాళ్ళు, 169 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడాను మనకు హైలైట్ చేసి చూపించింది. సో దిస్ ఈస్ కండిషనల్ ఫార్మాటింగ్ బాటమ్ అండ్ టాప్ రూల్స్ అండి. ఓకే, ఇది బాటమ్ అండ్ టాప్ రూల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది నెక్స్ట్ ఏంటండి, డేటా బార్స్. ఈ డేటా బార్స్ అంటే ఏంటంటే, డేటా బార్స్ అనేది మీకు వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఆ వాల్యూస్ కి ఎలా ఉంటది, ఐ మీన్ జస్ట్ మినిట్ అండి కదా. దీనిలో చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, ఇది డేటా బార్స్, సారీ షిఫ్ట్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి దీనిలో డేటా బార్స్ అన్నాను. డేటా బార్స్ అంటే చూడండి, అంటే మనకి కౌంట్ బట్టి అక్కడ పెరుగుతుందండి. ఇక్కడ నేను కౌంట్ ఎంత, హైయెస్ట్ 50 అండి. సో 50 ఫిల్ అయింది, 43 కాబట్టి కొంచెం ఫిల్ అయింది, 25 కాబట్టి కొంచెం ఫిల్ అయింది. సో అలా కౌంట్ బట్టి పెరుగుతుంది. లీయెస్ట్ 11 కదా చూడండి, చిన్న బార్ వచ్చింది. తర్వాత 13 కొంచెం పెద్ద బార్ వచ్చింది. అలా మనకి రిప్రజెంట్ చేస్తుంది, ఓకేనా. అంటే ఏంటి, విజువలైజ్ గా మనకు చూపిస్తుంది, డయాగ్రమేటిక్ గా మనకు అర్థం అవుతుంది. మనం చూడగానే ఓకే అదేదో పెద్ద వాల్యూ ఉంది కాబట్టి అక్కడ పెద్ద బార్ వచ్చిందని. సో మనం సింపుల్ గా అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగా అన్నింటికీ సెలెక్ట్ చేసి మనం అప్లై చేసేవచ్చు. అన్నింటికీ సెలెక్ట్ చేసి అప్లై చేశారనుకో, మీకు అన్నింటికీ కనిపిస్తుంది డేటా బార్స్ అనేది. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, ఈ మోడల్ కావాలనుకోండి ఇలా మీకు బార్స్ కనిపిస్తుంది. లేదు మీకు కలర్ కావాలనుకుంటే కలర్ చేంజ్ కోసం చూడండి, గ్రేడియంట్ ఫిల్ అని ఉంటుంది. అంటే ఆ గ్రేడియంట్ ఫిల్ కలర్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. లేదు సాలిడ్ ఫిల్ కావాలనుకుంటే సాలిడ్ గా, అంటే చూసారా గ్రేడియంట్ అంటే ఎలా కొంచెం లైట్ గా, కొంచెం కిందనేమో డార్క్, కిందకు వచ్చేసరికి డార్క్ గా ఉంటే పైన అంతా లైట్ గా కనిపిస్తుంది అలా. లేదు నీకు డార్క్ గా కావాలి సాలిడ్ గా కావాలనుకుంటే ఒకే కలర్ వస్తుంది. అలా నువ్వు ఏది కావాలనుకుంటే అలా, ఓకేనా, అలా కావాలంటే అలా నువ్వు సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా బార్స్ అండి. సో డేటా బార్స్ ఏమో దానిలో అలా ఉంటది, మీకు ఏది కావాలంటే ఆ కౌంట్ పెట్టుకోవాలి. రూల్స్ జస్ట్ నార్మల్ గా ఎంటైర్ షీట్ కాబట్టి చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ డేటా బార్స్ అంటే అలా చెప్పేశాను. ఇప్పుడు కలర్ స్కేల్స్ అండి. కలర్ స్కేల్స్ అంటే ఏంటో ఒకసారి సెలెక్ట్ చేసి మీకు చూపిస్తా చూడండి, కలర్ స్కేల్స్ అంటే ఎలా ఉంటాయో. కలర్ స్కేల్స్ అనేది ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తా చూడండి. కలర్ స్కేల్స్ వచ్చేసరికి దీనిలో చూడండి, మీకు డిఫరెంట్ కలర్స్ అనేది వన్ బై వన్ డిఫరెంట్ కలర్స్ అనేది వస్తూ ఉంటాయండి. మీకు ఏ కలర్ కావాలంటే దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి అది ఏముంది, అక్కడ గ్రీన్ ఎల్లో రెడ్ కలర్ స్కేల్ అని ఉంది. అంటే ఏంటి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దానికి అప్లై చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ నెంబర్స్ కి, అంటే మనకి లుక్ కోసం అండి, ఇంకేం లేదు. మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ నాకు కావాలి అంటే కొంచెం అట్రాక్టివ్ గా కనిపించాలి నా టేబుల్ అనుకునేటప్పుడు మీరు సింపుల్ గా కలర్ స్కేల్స్ పెట్టుకుంటారు. కలర్ స్కేల్ ఏది కావాలంటే అది, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకుంటారు, మీరు పెట్టుకొని చూసుకుంటారు. చూసారా ఎలా వచ్చిందో, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. అంటే దీనికి కూడా మీరు కరెక్ట్ గా నోటీస్ చేస్తే ఒకసారి చూడండి, 20 బిలో అంతా ఒక కలర్ మెన్షన్ చేశారండి, ఓకేనా. 40 to 50 ఒక కలర్ ఉందండి. చూసారా 40 to 50 అన్ని కూడా ఎలా కలర్ ఉన్నాయో, 40 to 50 అన్ని కూడాను గ్రీన్ కలర్ లో ఉన్నాయి, లైట్ గ్రీన్ లో. నెక్స్ట్ 30 వచ్చేసరికి ఇంకొంచెం లైట్ ఇది కలర్ ఆరెంజ్ కలర్ ఏదో సంథింగ్ లైట్ ఉందండి. ఇక డార్క్ బ్రౌన్ ఉందండి 10-20 లోపు, ఓకేనా. 10 లోపు అనేది ఇంకో వేరే కలర్ ఉందండి. అలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్, ఒక కాన్స్టెంట్ కలర్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇక్కడ. చూసుకుంటే చూసారనుకుంటే ఎగ్జాంపుల్, మీకు కలర్స్ కావాలనుకుంటే, మీకు డౌట్ కావాలనుకుంటే
ఇక్కడ మీకు లాస్ట్ లో ఒక ఆప్షన్ ఉంటుందండి ఫిల్టర్ ఆప్షన్. ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఏ కలర్ కి ఏంటి అప్లై చేశారు అని. ఓకేనా, మీకు క్లారిటీగా చెప్పడం కోసం చూపిస్తాను చూడు కలర్స్ ఎన్ని ఉన్నాయని. కస్టమ్ పెట్టాను అక్కడ. ఓకే, సో పైకి ఒకసారి సో ఈ కలర్ పెడతాను. దీనిలో మనకి ఫిల్టర్ బై కలర్ అని చూసారా, ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5 అంటే ఏంటి, 10, 20, 30, 40, 50 అంటే నేను అక్కడ స్పెసిఫిక్ గా కౌంట్ చేయలేదు. అంటే ఓవరాల్ నేను చెప్తున్నానంటే 5 కలర్స్ ఉన్నాయి. అంటే 10 బిలో ఒక కలరు, 20 బిలో ఒక కలరు, 30 బిలో ఒక కలరు, 40 బిలో ఒక కలరు, 50 బిలో ఒక కలరు, అలా డిఫరెంట్ కలర్స్ మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 40 to 50 సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేస్తాను. అది చూడండి అక్కడ 40 to 50 అనగానే గ్రీన్ కలర్ ఏం వచ్చింది, 48 వచ్చింది. దానిలో ఒకటే ఉంది, ఓకేనా, దీనిలో ఒక్కటే ఉంది కాబట్టి ఇది ఒక్కటే వచ్చింది. ఇది కంపేర్ చేసుకోకండి, ఇవన్నీ వదిలేయండి. నేను ఇవే దీని గురించి చెప్పట్లేదు, ఓన్లీ ఈ సెల్ లోనే 50 కన్నా అంటే 40 నుండి 50 ఏది ఉందో అది చెప్తున్నాను. ఓకేనా, రాజేష్ ఒక్కరికి వచ్చింది. నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకో కలర్ ఏం చేస్తాను, అది కాదు ఇప్పుడు నేను. ఓకే, నేను దానికి ముందు క్లియర్ చేస్తానండి, ఫిల్టర్ని తీసేస్తాను. ఫిల్టర్ని తీసాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. పైన డిలీట్ చేస్తే డైరెక్ట్ గా మనకి అదే ఫిల్టర్ అవుతుంది. ఓకే డన్, ఈ సెల్ లో పెట్టుకున్నాను. ఈ సెల్ లో మీకు చూసారా దీనిలో ఏముంది, ఇప్పుడు మారిపోయిందండి, ఎప్పటికప్పుడు మారిపోతాయని చెప్పాను కదా. ఇది వాల్యూస్ కొంతమంది ఇప్పుడే డౌట్ అడిగారు, సార్ ఏంటి సార్ వాల్యూస్ అప్పటికప్పుడు చేంజ్ అయిపోతున్నాయని. చేంజ్ అవుతాయండి, ఎందుకంటే నేను ర్యాండమ్ వాల్యూస్ ఇచ్చాను, అంటే కంప్యూటర్ జనరేటెడ్ వాల్యూస్ ఇవన్నీ, మనం స్పెసిఫిక్ గా కాన్స్టెంట్ పెట్టుకుని వాల్యూస్ కాదు, కంప్యూటర్ జనరేషన్ కాబట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ టైప్ చేసుకొని కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందని నేను ర్యాండమ్ వాల్యూస్ ఇచ్చాను. సో దీనిలో 40 నుండి 50 వరకు చూసుకుంటే కలర్ చూసుకోండి, ఇది ఒక కలర్ 49, 49, 44. ఓకేనా, అదే కానీ 30 బిలో చూసుకున్నాం అనుకోండి, ఓకేనా, 30 బిలో చూసుకుంటే ఒక కలర్ వస్తుంది చూడండి. 30 నుండి 40 చూసుకుంటే 32 కి కలర్, 32 కి 31 కి, ఓకేనా, 31 కి ఒక కలర్ వచ్చింది. మళ్ళీ అంతే, నెక్స్ట్ ఇంకేముంది, 20 to 30 చూస్తే 29 ఒక కలర్, అండ్ 25 ఒక కలర్, 27 ఒక కలర్. అంటే మీరు నోటీస్ చేయాలి, ఓకేనా, మీకు అర్థం అవ్వాలి. అది కలర్స్ అన్ని ఒకేసారి వచ్చేసాయి అనుకోకూడదు స్కేల్, ఇక్కడ కలర్ స్కేల్లోని. ఇక్కడ కలర్ స్కేల్ చూసుకుంటే వాళ్ళు ఏంటి, వాళ్ళు ఒక్క ఐటమ్కి ఒకటి, అంటే ఆ నెంబర్ బట్టి, ఆ డిజిట్స్ ఆ నెంబర్ బిట్వీన్ బట్టి మనకి ఆ కలర్ అసైన్ చేస్తారు. ఆ కలర్ ఏంటనేది మీరు నోటీస్ చేయాలి, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ కలర్ స్కేల్ అండి. నెక్స్ట్ ఐకాన్ సెట్, ఇది ముందు క్లియర్ చేసుకుందాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. మీకు ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి మీరు క్లియర్గా ఇంకోసారి వినండి, ఓకేనా. ఐ మీన్ నేను పెడతాను వీడియో, మీరు కూడా ఒకసారి ఎడిట్ ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో క్లియర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటుంది, ఐకాన్ సెట్ ఉంది, ఓకేనా. ఐకాన్ సెట్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక సింబల్స్ పెట్టుకోవచ్చండి, ఓకేనా, ఒక డిఫరెంట్ సింబల్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు దానికి. మీరు నేను ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇప్పుడు నేను ఉంది ఇది, అంటే ఇది అప్లై చేశాను. ఇది అప్లై చేస్తే అంటే రేటింగ్స్, ఇది అంటే మనకు టవర్ సిగ్నల్ లా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, మీకు రేటింగ్స్ అప్లై చేశాను, అప్లై చేసి క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 21 అనేసరికి అక్కడ 20 చూసుకోండి, అక్కడ 21 అనేసరికి ఒకలా ఉంది, 14 అనేసరికి ఒకలా ఉంది. అంటే ఇంక్రీజింగ్ నెంబర్ ఇంక్రీజింగ్ బట్టి అక్కడ సిగ్నల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 16 దగ్గర ఒకలా ఇంక్రీజ్ అవుతుంది, 21 దగ్గర ఒకలా ఇంక్రీజ్ అవుతుంది, 25 దగ్గర ఇంకోలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి టవర్ సిగ్నల్ ఎలా ఉంటుంది, ఇంక్రీజింగ్ లో ఉంటుంది కదా, అలాగే నెంబర్ ఇంక్రీజింగ్ బట్టి టవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ డేటా, ఓకేనా, డేటా బార్స్ లో, ఐ మీన్ సారీ, డేటా బార్స్ లో, సారీ, ఐకాన్ సెట్స్ లో మనం నెంబర్ ఎలా ఫిక్స్ చేయొచ్చు ఏంటి అని, ఓకేనా. మీరు లేదు ఆ సింబల్స్, డిఫరెంట్ సింబల్స్ నాకు కావాలనుకోండి, డిఫరెంట్ సింబల్స్ అప్లై చేసుకోవచ్చు. నేనైతే సిగ్నల్స్ పెట్టాను, ఆ సిగ్నల్ టవర్ సిగ్నల్ ఎలా ఉంటుందో అలా పెట్టాను. మీరు కావాలనుకుంటే ఇంకేదైనా పెట్టుకోవచ్చు, ఎగ్జాంపుల్ మీరు ఎలా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇది పెట్టుకోవచ్చు, ఓకేనా, లేదంటే ఇది పెట్టుకోవచ్చు. మీరు ఏది కావాలంటే ఆ సింబల్ ఇచ్చుకోవచ్చు, ఇది ఎలాంటి ఎలా చెప్పొచ్చు. సో ప్రాబ్లం లేదు. ఇందాక నేను చెప్పినట్టు చూసారా, ఇలా ఇచ్చాం అనుకోండి ఏమవుతుంది, 3 ట్రాఫిక్ లైట్స్ అండి. ఆ 3 ట్రాఫిక్ లైట్స్ ఎలా ఉంటుందో చూడండి. ఒకటి వాడు ఏంటి, 44 ఉంది, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఈ కాలం చూసుకోండి, ఈ కాలం లో 44 ఒక కలర్ ఇచ్చారు, 49 ఒక కలర్ ఇచ్చారు, 49 ఒక కలర్ ఇచ్చారు. అంటే ఏంటి, అది 50 to 40 ఇచ్చారు, ఓకేనా. నెక్స్ట్ 32 ఒక కలర్ ఇచ్చారు, నెక్స్ట్ 32 ఒక కలర్ ఇచ్చారు. సారీ ఇక్కడ మారిపోయింది, మళ్ళీ 50 కూడా వచ్చింది, 45 వచ్చింది, 40 కి 39 వచ్చింది. అంటే చూసుకోండి 30 to 40 అని ఇచ్చారు. సో మళ్ళీ ఇక్కడ 20 to 30 అని ఇచ్చారు, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి నెంబర్ కి స్ట్రెంత్ కి మెన్షన్ చేశారండి. సో అది ఏంటి అనేది మీరు నోటీస్ చేయాలండి, ఓకేనా.
कंफ्यूजन ऐसी सारी रूम साल प्राक्टिस अटे फिजिकल ट्रई चेयर ट्रई चे अर्थम होला वे नंबर ओके ना सो दीज आर अबाउट कंडीशनल फॉर्मेटिंग अभी क्लियर सो कंडीशनल फॉर्मेटिंग इदी अर्थम नेक्स्ट मन की फॉर्मेट टेबल फॉर्मेट टेबल चूदा फॉर्मेट टेबल चूस मन की एला उ चूँगी असल फॉर्मेट टेबल अंटेदी मैं कलर से अप्लाई चेयर इधर डेटा नैन डेटा सो ने स्पेसीफि टेबल सेलैक्टेबल सेलैक्टी फॉर्मेट टेबल अंटे मन टेबल के संबंधी स्टाइल से अप्लाई चेयरमी अटे कावास लाइन लाइट कावे चूँ अंत मत टेबल अंत सैलक्टे ओके ओके चूसरा डिफरेंट कलर्स ऑटोमेट कलर्स चूसरा लेकिन कलर वे वेरे कलर सैलक्टू इदंत मल्ल सैलक्टी ओके मतलब सैलक्टी इंको कलर मार्च इंको कलर फॉर्मेट टेबल नेक्स्ट इतना चूसरा एग्जांपल डार्क इधर नेक्स्ट इला वस्तु अब चूसरा मारत तरह मार चूसर अला मारत अला एग्जांपल पड़ता डार्क इधर चूँ ओके मुझे क्लियर चाहूँ मुझे दाने क्लियर चेयर कदा ओके क्लियर अवसर मीडियम डार्क ओके चूँ डार्क अभी मीडियम मुझे डार्क चूँगी ओके ना ग्रीन अलाो अलादे अभी अला कलर का अप्लाई ओके अला सेलेक्टी डिफरेंट कलर्स इवच्छा प्रेजेंटेशन इच्छेट लेकिन इला डिफरेंट इतार स्टाइल्स टेबल्स सो मन की फॉर्मेट टेबल टेबल फॉर्मेट अंटे मन टेबल की स्टाइल्स अप्लाई चेयडमंडी फॉर्मेट टेबल अंटे नेक्स्ट सेल स्टाइल्स अंडी सेल की स्पेसिफिक स्टाइल सेल स्टाइल एग्जांपल नेनु ई सेल मत्तम नेनु क्लियर चेस्तानु मुंदु ఈ ఫార్మాట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ సెల్ ఉంది రాజు అని ఈ రాజుని నేను ఏం చేయాలనుకుంటున్నాను ఈ స్పెసిఫిక్ సెల్ ఇది హెడ్డింగ్ కాబట్టి ఇది ఏంటిది నార్మల్ అయితే నార్మల్ లేదు ఇదేంటే బ్యాడ్ గుడ్ న్యూట్రల్ ఓకే ఇప్పుడు చూడండి దీనికి హెడ్డింగ్ 1 అండి ఇది రాజు అనే హెడ్డింగ్ 1 ఇచ్చాను అనుకోండి అలా వస్తది హెడ్డింగ్ 2 అంటే ఇలా వస్తది హెడ్డింగ్ 3 అంటే లైట్ గా వస్తది హెడ్డింగ్ 4 అంటే నార్మల్ గా వస్తది ఓకేనా టైటిల్ అంటే ఒకలా వస్తది టోటల్ అంటే ఓలా వస్తది మీరు ఏ సెల్ కి ఏది కావాలనుకుంటే అలాగా మీరు ఎగ్జాంపుల్ అంటే అక్కడ 20% అంటే ఏంటి అక్కడ కలర్ అండి లైట్ బ్లూ అక్కడ ఓకేనా మీరు అలా కావాలంటే లైట్ దీనిలో అలా కలర్ ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క మ్యాచ్ చేయొచ్చు ఆరెంజ్ కలర్ ఇది చూసారా ఇది గ్రే కలర్ అంటే 20% లైట్ గా 40% కొంచెం మీడియం లో ఉంటుంది మరి 60 అంటే డార్క్ గా అయిపోతది ఇది కంప్లీట్ డార్క్ ఇది సో అలా మీరు ఏది కావాలంటే ఆ థీమ్ కలర్ సెల్స్ పెట్టుకోవచ్చు ఓకేనా సో దీస్ ఆర్ అబౌట్ స్టైల్స్ అండ్ సెల్ స్టైల్స్ అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ చూసుకోవడానికి అంటే ఒక్కొక్క స్టైల్ కు ఒక్కొక్కటి అప్లై చేస్తే ఒక్కొక్కటి వస్తుంటది అంతే అంతకు మించి ఇంకేం కాదు So these are about styles group అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్ట్ గ్రూప్ అండి ఇన్సర్ట్ గ్రూప్ అంటే ఏమీ లేదు మీకు ఆల్్రెడీ చెప్పాను ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని కొడితే ఏమవుతది ఒక టేబుల్ ఇన్సర్ట్ అవుతది చూసారా ఒక టేబుల్ ఇన్సర్ట్ అయ్యింది అలానే కాకుండా మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ లోకి వెళ్లి ఇన్సర్ట్ సెల్స్ అని కొడతారు ఆటోమేటిక్ గా చూడండి ఇన్సర్ట్ అయిపోయింది ఒక సెల్ అక్కడ रवि की राजु की मध्य इनसर्ट अंदा मल्ल इंकोट इनसर्ट का इनसर्ट सेल को इंकोट इनसर्ट चूसरा अला इनसर्ट अवतदी ओके ना इनसर्ट शीट्स रो रो का रो एला अलग ओके ना इंकोट का इंकोटी
ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్. ఇన్ కేస్ మీరు డిలీట్ కావాలనుకోండి, సింపుల్ గా డిలీట్ చేయాలని కొడతారు, డిలీట్ అయిపోతుంది, మళ్ళీ డిలీట్ కొడతారు, మళ్ళీ డిలీట్ అయిపోయి, మళ్ళీ డిలీట్ కొడితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ సెల్స్ కావాలనుకుంటే, ఓకే నేను రో దగ్గర పెట్టాను కదా రో, కాలం దగ్గర పెట్టాలనుకుంటే కాలం దగ్గర పెట్టి ఇన్సర్ట్ అని కొడితే కాలం అయిపోతుంది, డిలీట్ కానీ డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఓకేనా, సింపుల్. అంటే ఏం లేదు, మళ్ళీ మనం అక్కడ రైట్ క్లిక్ ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ గా ఆప్షన్ ఇచ్చేసారు ఇక్కడ, అంతే. ఇది ఫార్మాట్ అండి, అంటే సెల్ ఫార్మాట్. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ నాకు కాలం ఎంత ఉందండి, ఇది ఇంత నాకు వద్దు, సింపుల్ గా అడ్జస్ట్ అవ్వాలనుకున్నప్పుడు సెల్ అంటే ఏంటి, అక్కడ సెల్ ఫార్మాట్. సెల్ ఫార్మాట్ అంటే సెల్ కి సంబంధించి విత్ హైట్ దాని అడ్జస్ట్మెంట్ గురించి. ఇప్పుడు రో హైట్ ఉందండి, ఇప్పుడు చూడండి మనం రో దగ్గర ఉన్నాం, కాలం దగ్గర ఉన్నాం, కాలం దగ్గర ఉన్నాం, కాలం విత్ కావాలి. ఓకేనా, రో హైట్ ఉంటుంది, కాలం విత్ ఉంటుంది. ఇప్పుడు నేనేంటి కాలం విత్ అని పెట్టాను అనుకో, నీకు ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు, లేదు ఆట్ ఆఫ్ ఇట్ కాలం విత్ అన్నాం అనుకో, సింపుల్ గా ఏమవుతుంది అడ్జస్ట్ అయిపోతుంది, ఇంగ్లీష్ ఎంత ఉందో దానికి ఫిట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో అలా మనం ఆ రోని, రో ఎంత ఉంది నాకు ఎంత వద్దు, ఓకేనా, దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, కరెక్ట్గా విత్ ఆటో ఫిట్ అని పెడతాను. ఆటో ఫిట్ పెట్టగానే ఏమైంది, దానికి అడ్జస్ట్ అయిపోయింది. లేదు నీకు స్పెసిఫిక్ గా ఎంత హైట్ కావాలనుకుంటే అది నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు ఎంత అని. ఎగ్జాంపుల్ 20.5 ఉంది, ఇక్కడ నేను 35 ఇచ్చాను అనుకో, 35 ఇచ్చి ఓకే కొట్టాను అనుకో, ఏమైంది ఇంక్రీజ్ అయింది చూసారా. సో అలా మనం రో హైట్ ని, కాలం విత్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, లేదా ఆటో అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హైడ్ రో అని ఉంటది చూసారా, మీకు కనిపిస్తుందా, ఇక్కడ రో నేను సెలెక్ట్ చేశాను, ఈ రో నేను సెలెక్ట్ చేశాను, ఈ రో నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. హైడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఈ దీనిలోకి వెళ్ళి హైడ్ అని ఉంటుంది, హైడ్ రో అన్నాం అనుకో, చూసావా రాజు మీకు హైడ్ అయిపోయింది, రాజు నీకు హైడ్ అయిపోయింది, అక్కడ నీకు కనిపించట్లేదు. అదే కానీ మీరు రాజుని హైడ్ కాదు నీకు మామూలుగా వచ్చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, హైడ్ లోకి వెళ్ళి అన్హైడ్ రోస్ అని కొడతారు. ఓకేనా, అన్హైడ్ రోస్ అనగానే మీకు ఏమొస్తుంది, రాజు వచ్చేస్తారు. ఇక్కడ సెలెక్ట్ చేయండి ఒకసారి చెప్తాను, చూసారా రాజు వచ్చేసాడు. సో హైడ్ కావాలంటే హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ కావాలంటే అన్హైడ్ చేసుకోవచ్చు, అది కాలం కానీ షీట్ కానీ. ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు షీట్స్ ఉన్నాయండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, అందరికి నేను ఒక షీటే చూపించాలనుకుంటున్నాను, ఈ షీట్ వన్ షీట్ టూ ఉంది, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ షీట్ టూని హైడ్ చేయాలనుకుంటాను. మీకు ఆల్రెడీ చెప్పేసాను ఇది ముందు స్టార్టింగ్ లో హైడ్ ఎలా చేయాలని. ఇప్పుడు నేను హైడ్ షీట్ అంటాను, హైడ్ షీట్ అనగానే ఏమవుద్ది, ఆ షీట్ హైడ్ అయిపోయింది చూసారా. మళ్ళీ మీరు అన్హైడ్ కావాలంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడికైనా ప్రెస్ చేయొచ్చు, అన్హైడ్ షీట్, అన్హైడ్ షీట్ అనగానే షీట్ టూ అని చూపిస్తుంది, ఆ ఓకే అనగానే ఓకే వచ్చేస్తుంది. అక్కడ నువ్వు ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ హైడ్ చేసుకోవచ్చు, అక్కడ నీకు షీట్ వన్ షీట్ టూ అన్ని నేమ్స్ చూపిస్తుంది, షీట్ నేమ్ కానీ లేదా నువ్వు ఏదైనా షీట్ నేమ్ పెట్టుకుంటే షీట్ నేమ్ చూపిస్తుంది, లేదనుకుంటే నార్మల్ షీట్ వన్ షీట్ టూ అని చూపిస్తుంది. సో అలా నువ్వు హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేయగలరు సెల్స్ లో, సెల్ గ్రూప్ లో. ఓకేనా, నెక్స్ట్ మనం ఏంటంటే సమ్ అండి, ఆటో సమ్. ఆటో సమ్ అంటే మీకు ఒకసారి నేను ఇవి డిలీట్ చేసి, అది ఇవి డిలీట్ చేస్తే డిలీట్, సో మీకు సమ్ అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు నేను సమ్ అండి, సేమ్ ఇక్కడ అలాగే సమ్ అంటే ఏం కాదు, ఇక్కడ క్లిక్ చేస్తారు, ఇదంతటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంతకు మనం ఫార్ములా యూజ్ చేసాం, ఫార్ములా యూజ్ చేసే అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ నేను సెల్ సెలెక్ట్ చేశాను, సెల్ సెలెక్ట్ చేసి సమ్ ఉంది, ఆటో సమ్ ఉంది, దీనిలోకి వెళ్ళి సమ్ అని ప్రెస్ చేశాను అనుకోండి, మీకు ఆటోమేటిక్ సమ్ వచ్చేస్తుంది, చూసారా 206 సమ్ వచ్చేసింది మొత్తం కూడా, దీని అన్నిటికీ సమ్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. సో సమ్ ఇది. అదే కానీ మీకు యావరేజ్ కావాలనుకో, యావరేజ్ అని ప్రెస్ చేస్తావు, యావరేజ్ అని ప్రెస్ చేయగానే చూసావు కాలం దగ్గర ఇంకో కాలం ఎక్స్ట్రా వచ్చింది, యావరేజ్ వచ్చింది, ఇదంతటికి మొత్తం యావరేజ్ అంత. సో యావరేజ్ వచ్చింది. నెక్స్ట్ నీకు యావరేజ్ కాదు, ఇంకా నీకు కౌంట్ నెంబర్స్ కావాలన్నప్పుడు కౌంట్ టోటల్ ఎన్ని, 1 చూసుకోండి సెలెక్ట్ చేసింది, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 సెలెక్ట్ చేసాం కాబట్టి 8 వచ్చింది. అదే నీకు అలా కాదు, ఇంకా కావాలనుకుంటే చూడండి అక్కడ మాక్సిమం నెంబర్ ఎంత అని కావాలంటే మాక్సిమం నెంబర్ చూసారు, వీటన్నింటిలో మాక్సిమం ఏది 128 మాక్సిమం కాబట్టి ఈ చివరిలో కాలం ఇంకో కాలం క్రియేట్ అయ్యి 128 అని వచ్చింది చూసారా. అలాగా లేదు మీకు అందులో మినిమం కావాలనుకుంటే మినిమం సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, అక్కడ చూసారా మినిమం ఎంత వచ్చింది, 8 వచ్చింది. అంటే వీటన్నిటిలో ఇదో కాలం 8 కదా, నెంబర్ అక్కడ ఏంటి మనం ఒక 8 తీసుకున్నాం, దేనికి తీసుకున్నాం, మనకు ఆటోమేటిక్ క్రియేట్ అయింది ఏంటిది, నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి కౌంట్ పెట్టుకునేటప్పుడు 8 వచ్చింది, దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంది. నేను ఓవరాల్ సెలెక్ట్ చేశాను కాబట్టి, లేదు నాకు అదే కాదు నాకు మార్క్స్ లో మినిమం కావాలన్నప్పుడు ఇది ఉందా దీన్ని పట్టుకొని, సారీ దీన్ని పట్టుకొని మినిమం ప్రెస్ చేయండి. మినిమం అనగానే చూసారా మినిమం ఏది వచ్చింది దీనిలోను, 10. ఇక్కడ అన్నింటిలో మినిమం ఏది 10 కాబట్టి చివరిని చూడండి, 10 కాలం లో 10 అని ప్రింట్ అయింది, కింద దీనిలో 36 మినిమం, సో 36 ప్రింట్ అయింది. సో అలా ఆటోమేటిక్ గా అన్ని కూడా ప్రింట్ అయిపోతాయండి.
సో ఇది మీరు ఆటో సమ్ లో మీరు అబ్జర్వ్ చేసేది ఓకేనా, మినిమం మాక్సిమం సమ్ ఇవన్నీ కూడా. సో అది నెక్స్ట్ ఇక్కడ పిల్ అని ఉంది. పిల్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు మీరు మనం ఒకసారి ఇవన్నీ డిలీట్ చేసుకుందాం, అప్పుడు మీకు అర్థం అవుతుంది పిల్ అంటే ఏంటో. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టూ ఇక్కడ త్రీ ఇచ్చానండి, ఇక్కడ ఏమిస్తానంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చానండి ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను టూకి త్రీకి కలిపి ఒక సమ్ క్యాల్కులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను సమ్ ఉంది కాబట్టి సమ్ ప్రెస్ చేస్తాను, సమ్ వస్తుందండి ఎంత ఫైవ్ వచ్చింది. ఇప్పుడు ఇదే సమ్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, పిల్ అంటే ఆటో పిల్ అండి. ఆటో ఫిల్ అంటే ఏంటి, ఆటోమేటిక్ గా పక్కన కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను సేమ్ ఇదే నెంబర్ కి ఇక్కడ నేను డిలీట్ చేశాను నెంబర్, ఇప్పుడు ఫోర్ ఫైవ్ అంతా నైన్ రావాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను, డౌన్ ప్రెస్ చేస్తాను. సింపుల్ గా డౌన్ అనగానే ఏమొచ్చింది అక్కడ చూడండి, సారీ కంట్రోల్ జెడ్, ఇక్కడ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను కిందని. పైన ఏదైతే అప్లై చేశానో అదే రూల్ కింద కావాలనుకుంటే డీ ప్రెస్ చేశాను అనుకోండి, డీ ప్రెస్ సారీ డౌన్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది, నైన్ వచ్చింది. చూసారా, అంటే పైన ఉండే రూల్ కిందకి ఆటోమేటిక్ గా అప్లై అయిపోతుంది. అంతే అక్కడ ఫిల్ గురించి, ఇంకేం లేదండి. లేదు అదే రూల్ మీకు డౌన్ కాదు రైట్ కి కావాలనుకున్నప్పుడు రైట్ కి ప్రెస్ చేసుకోవాలి ఓకేనా. రైట్ కి ప్రెస్ చేసుకుంటే ఇటువైపు వస్తుంది, ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి ఈ ఫైవ్ ఇక్కడ ప్రింట్ అయిపోయింది. అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రూల్స్ ఏమి ఉన్నాయో కింద దానికి పక్క దానికి ఫార్మేట్ పెయింటర్ లో అప్లై చేస్తాం చూసారా, అలా అప్లై చేసుకోవడానికి మనం ఇది వాడతామండి ఫిల్ అనేది ఓకేనా. ఇప్పుడు అప్ కావాలి అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ రెండు డిలీట్ చేశానండి, ఈ రెండింటిని నేను ఫార్మ్ సమ్ చేస్తాను, సమ్ చేశాను నైన్ వచ్చింది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ నేను డిలీట్ చేస్తాను, ఇదే రూల్ నాకు పైకి పై కావాలి, పైకి కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాను అప్ అని ప్రెస్ చేస్తాను. అప్ అని ప్రెస్ చేయగానే చూసారా టూ త్రీ ఫైవ్, సో ఇదే రూల్ పైకి అప్లై అయిపోయింది. సో అలా పైకి కిందకి లెఫ్ట్ కి రైట్ కి అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇది మనం ఫిల్ అనేది వాడతామండి ఓకేనా. ఇది క్లియర్ క్లియర్ అంటే ఏంటి, క్లియర్ ఆల్ లేదు ఇందాక ఫార్మేట్స్ ఇందాక మనం అప్లై చేసాం చూసారా, ఈ ఫార్మేట్ ఉంది కదా, ఈ ఫార్మేట్ ఉంది. ఇవన్నింటినీ నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను ఫార్మేట్ ని. నేనేం చేస్తాను అప్పుడు క్లియర్ లోకి వెళ్ళి క్లియర్ ఫార్మేట్స్ అని కొడతాను. చూసారా నార్మల్ అయిపోయింది. ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ కూడా ఉంది, ఇది కూడా మనం ఇక్కడ క్లియర్ ఆప్షన్ ఉందా, ఓకే లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఫిల్టర్ లో ఉంటుంది, ఫిల్టర్ తీసిస్తే ఆటోమేటిక్ ఫిల్టర్ పోతుంది అంటే నార్మల్ ఫార్మేట్ ఎలా ఉందో పాతది అలా ఫార్మేట్ వచ్చేస్తుంది. ఏదైనా మీరు అప్లై చేసినవన్నీ క్లియర్ చేయాలి అనుకునేటప్పుడు ఈ క్లియర్ ఆప్షన్ లోకి వెళ్తే అక్కడ చూడండి క్లియర్ అవ్వాలంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్ ఫార్మేట్ అంటే క్లియర్ ఫార్మేట్స్, క్లియర్ కంటెంట్ అన్న అనుకో, క్లియర్ కంటెంట్ అంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తానండి, ఈ రోన్స్ ఈ కాలమ్ సెలెక్ట్ చేసి క్లియర్ కంటెంట్ అన్న అనుకోండి, ఏమవుతుంది మొత్తం క్లియర్ అయిపోతుంది అక్కడ ఉండే కంటెంట్ ఏముంది అదంతా. లేదు క్లియర్ కామెంట్స్ అని ఉందనుకోండి, ఇన్ కేసు నువ్వు ఏదైనా కామెంట్ క్రియేట్ చేసుకుంటే కామెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే డిలీట్ చేసుకోవచ్చు, హైపర్ లింక్స్ పెడితే హైపర్ లింక్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇలా ఏది కావాలంటే ఈ క్లియర్ ఆప్షన్ లో క్లియర్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ మనకి ఆటో సమ్ గురించి, ఫిల్ గురించి, క్లియర్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫిల్టర్, మీకు ఆల్రెడీ చెప్పారండి ఫిల్టర్ అని. ఇది ఎగ్జాంపుల్ ఈ నేమ్స్ కి నేను ఫిల్టర్ పెడదాం అనుకుంటున్నాను. డిలీట్ చేస్తాను నేను, నాకు తెలుసు ఈరోజు క్లాస్ కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటది, కొంచెం మీరు అది ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర ఒక్కసారి. అయ్యింది క్లాస్ ని ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఎందుకు ఏం చేసాము అనేది మీకు మళ్ళీ నేను రేపు మార్నింగ్ డౌట్స్ చెప్తానండి. మనకి 31st కదా రేపు, దీనికి నేను ఫిల్టర్ అప్లై చేయాలనుకున్నాను, ఈ దీనికి నేను ఫిల్టర్ అప్లై చేయాలనుకున్నాను కాబట్టి స్టూడెంట్ సెలెక్ట్ చేసి ఫిల్టర్ నేను అప్లై చేయ క్రియేట్ ఫిల్టర్ పెడతాను. అక్కడ ఫిల్టర్ పెట్టగానే ఏమైంది, ఆటోమేటిక్ గా ఫిల్టర్ లోకి వెళ్ళగానే వీళ్ళ నేమ్స్ అందరూ వచ్చేసాయి. చూసారా కింద నేమ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేసాయి. లేదు నాకు అన్ని నేమ్స్ లో కాదు, నేను ఒక్కరిదే కావాలనుకున్నప్పుడు ఇవన్నీ తీసేస్తావు, సెలెక్ట్ ఆల్ తీసేసి భాస్కర్ మాత్రం కావాలనుకున్నప్పుడు ఓకే కొడతావు. ఓకే కొట్టుకొని చూడండి, భాస్కర్ ఒక ఇంగ్లీష్ మార్క్స్ అన్ని, తెలుగు ఎన్ని, హిందీ ఎన్ని, సైన్స్ అన్ని, సోషల్ ఎన్ని అని వచ్చాయి. సో మనం స్పెసిఫిక్ గా ఒక్క నేమ్ ని సెలెక్ట్ చేయాలనుకునేటప్పుడు ఆ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దినేష్ అంటే దినేష్, ఎవరైనా ఎగ్జాంపుల్ మీ పేరెంట్ వచ్చారు, ఎవరో ఒక పేరెంట్ వచ్చారు, దానిలో మన కాలేజ్కి ఒక పేరెంట్ వచ్చారు, దానిలో మనకు 1000 నేమ్స్ ఉన్నాయి, దానిలో ఎవరో ఒక పేరు కావాలన్నప్పుడు ఇవన్నీ తీసి ఇక్కడ సెర్చ్ కొట్టి వచ్చు డైరెక్ట్ గా, ఇవన్నీ తీసేయండి. లేకపోతే ఇక్కడ సెర్చ్ పైన ఉంది కదా దినేష్, డిఐ అన్ని అసేస్ దినేష్ అని కొట్టగానే దినేష్ వచ్చేస్తాడు. అండ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని పెట్టాం అనుకోండి, దినేష్ డీటెయిల్స్ మాత్రం వస్తాయి, ఇంకెవ్వ డీటెయిల్స్ రావు. సో ఫిల్టర్ అనేది అలా ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ నేమ్,
ఇక్కడ నేమనే కాదు, ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఓకే మార్క్స్ లో ఉన్నాయి. లేదు మీకు మార్క్స్ ఓకే మీ వాళ్ళ పేరెంట్ వస్తారు, వాళ్ళ పేరెంట్ వచ్చి ఏమంటారు, లేదండి మాకు మార్క్స్ కాదండి, హైయెస్ట్ మార్క్ ఎవరు వచ్చిందో వాళ్ళు కావాలి, వీటిలో ఇంగ్లీష్ లో ఎవరికి హైయెస్ట్ వచ్చింది అనగానే సింపుల్ గా అక్కడ ఇంగ్లీష్ దగ్గర పెట్టి అలా పెట్టగానే 48 వచ్చింది కదా హైయెస్ట్, సింపుల్ గా అన్ని డిసెలెక్ట్ చేస్తావు, సెలెక్ట్ ఆల్ తీసేసి ఓన్లీ 48 ఇక్కడ సెట్ చేస్తావు. 48 అంటావు, 48 అనగానే దాన్ని సెలెక్ట్ అయిపోతుంది, ఓకే పెట్టావు అనుకో 48 అనగానే సో మారిపోయింది. సో 48 అంటే ఇక్కడ హైయెస్ట్ ఏది ఉంటే అది వచ్చేస్తుంది. ఓకే అలాగా ఇక్కడ నేను ర్యాండమ్ నెంబర్స్ పెట్టాను కాబట్టి మారిపోతూ ఉంటాయి, నేను చేసే ఒక ఎక్స్ప్రెషన్ అంటే మీకు ఏదైనా ఈ కండిషన్ అప్లై చేద్దాం అనేసరికి మారిపోతుంటది. సో అందుకోసం మీరు ఏం కంగారు పడొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిల్టర్ గురించి అండి. ఫిల్టర్ గురించి మనం అప్లై చేసుకోవచ్చు. ఫైండ్ అండ్ సెలెక్ట్ అండి, నెక్స్ట్ కంట్రోల్ జెడ్ ఫైండ్ అండ్ సెలెక్ట్. నేను అన్ని కూడా రిమూవ్ చేస్తానండి, ఫిల్టర్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తాను, ఫిల్టర్ తీసేసాను మొత్తం ఓవరాల్ గా. ఇప్పుడు నేను ఫైండ్ అండ్ సెలెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ ఏముందండి, ఫైండ్, రీప్లేస్, గో టు ఇవన్నీ ఉన్నాయి, గో టు స్పెషల్, ఫార్ములాస్, కామెంట్స్ ఇవన్నీ ఉన్నాయండి. మెయిన్ గా మీకు ఈ రోజున అన్ని చెప్పను కొన్నే చెప్తాను వినండి. ఫైండ్, ఫైండ్ లోకి వెళ్ళేసరికి ఏముంటది, మీరు ఏదైనా ఎగ్జాంపుల్ కంట్రోల్ ఎఫ్ అనే మీరు ఫైండ్ కి కంట్రోల్ ఎఫ్ ఉంది చూసారా అక్కడ పక్కన మీకు ఫార్ములా, ఫైండ్ అంటే కంట్రోల్ ఎఫ్ అనొచ్చు లేకపోతే ఫైండ్ అని ప్రెస్ చేయొచ్చు. ఫైండ్ మీరు దినేష్ నేమ్ అనుకోండి, దినేష్ వచ్చి ఫైండ్ నెక్స్ట్ అన్నాం అనుకోండి, అక్కడ చూసారా దినేష్ లోకి వెళ్ళిపోయింది, అక్కడ సెలెక్ట్ అయిపోయింది, సెల్ అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ మీకు ఎన్ని నేమ్స్ ఉండొచ్చు, ఒక 1000 నేమ్స్ ఉండొచ్చు, దానిలో మీరు సింపుల్ గా దినేష్ అని సెర్చ్ కావాలనుకుంటే ఆ పేరు ఉందా లేదో, అసలు ఆ క్యాండిడేట్ ఉన్నాడో లేదో, చదువుతున్నాడో లేదో తెలుసుకోవాలనుకుంటే దినేష్ అని పెట్టగానే వచ్చేస్తుంది మనకి. ఒక ఆప్షన్ అంటే ఒక విధం కాదండి, బోల్డ్ 4-5 విధాలుగా మనం చేయొచ్చండి ఈ వర్క్ ని. నేను ఇందాక మార్క్స్ కావాలనుకున్నప్పుడు ఫిల్టర్ చేశాను, లేదనుకుంటే దినేష్ అని ఫైండ్ ప్రెస్ చేసాం అనుకోండి, సింపుల్ గా దినేష్ అని ప్రెస్ చేయగానే, సారీ దినేష్ అని ప్రెస్ చేయగానే ఇక్కడ దినేష్ వచ్చింది. ఓకే ఇది మార్క్స్ ఏవో టక్కడక్కన ఇక్కడ నుంచి చూసి చెప్పవచ్చు, ఎలా కావాలంటే అలాగా మన నాలెడ్జ్ బట్టి. నెక్స్ట్ రీప్లేస్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటాను, దినేష్ నేమ్ ఉంది సెలెక్ట్ చేశాను కాబట్టి దినేష్ నేమ్ వచ్చింది, దినేష్ నేమ్ దినేష్ నేమ్ ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, బాబు నేమ్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. మేబీ కొన్నిసార్లు మనం అవ్వచ్చు అంటే బాబర్ లుక్ లో ఒక నేమ్ కొట్టబోయి ఇంకో నేమ్ కొట్టేస్తాం. సో అప్పుడు నేనేంటి నాకు గుర్తుంటుంది, ఓకే నేను దినేష్ నేమ్ లేదు కదా ఇంత ఫ్లో బాబు ప్లేస్ లో దినేష్ అని కొట్టేశాను, ఇప్పుడు నేను బాబు అని మార్చాలనుకుంటున్నాను ఉన్నప్పుడు ఫైండ్ ఎక్కడ ఏంటి రీప్లేస్ ఆల్ అని పెడతావు. రీప్లేస్ ఆల్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ దినేష్ అని ఉందో బాబు ప్రింట్ అయిపోవాలి అంటావు. ఓకేనా, రీప్లేస్ ఆల్ కొట్టగానే ఏమవుద్ది చూసారా, ఇక్కడ దినేష్ ప్లేస్ లో బాబు అని వచ్చింది. సో అలా ఎన్ని వచ్చాయి, ఎన్ని ప్లేస్ లో చేసింది చూడండి, ఆల్ డన్, వీ మేడ్ వన్ రీప్లేస్మెంట్. అంటే ఒకటి ఉంటే ఒకటి ఎన్ని ఉంటాయి అని మనకు చూపిస్తుంది. సో మనం ఫైండ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ఫైండ్ అండ్ రీప్లేస్. ఫైండ్ రీప్లేస్, రీప్లేస్ కంటే కంట్రోల్ హెచ్ అండి, ఫైండ్ కంటే కంట్రోల్ ఎఫ్. గో టు ఉందనుకోండి, గో టు అంటే ఏంటి, మీరు ఏదైనా ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారనుకోండి, బాబు అనో లేకపోతే ఏదైనా ఇచ్చారనుకోండి, ఓకే అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఫార్ములా మిస్సింగ్ ఫర్ రేంజింగ్, సారీ ఇందులో సెల్ లో గో టు అంటే వేరే ఉన్నట్టుంది, జస్ట్ మినిట్. గో టు ఏముందండి, ఓకే గో టు అంటే సంథింగ్ ఏదో నెంబర్ పేజ్ నెంబర్ కి గట్ట వెళ్ళిపోవడానికి అండి స్పెషల్. ఒకసారి కామెంట్స్ లో ఉందండి, ఇది కామెంట్స్ కాదు, సెల్స్ టెక్స్ట్ కంటెంట్స్, జస్ట్ మినిట్స్ టెక్స్ట్. నేను ఓన్లీ టెక్స్ట్ కే పెట్టుకున్నానండి, ఓకే ఓకేనండి. ఇప్పటి వరకు నేను గో టు ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తా, ప్రెసెంట్ అయితే ఇదే. ఓకేనా, ఈ రోజు క్లాస్ ఏంటి అన్ని చెప్పిన ఒకసారి పిచ్చెక్కిపోద్ది. ఈ ఫైండ్ లో మెయిన్ ఇక్కడ ఏంటంటే కామెంట్స్, ఫార్ములాస్. ఈ రోజు కొంచెం కన్ఫ్యూజింగ్ అందరు ఎక్కువ అడుగుతాండి, క్లాస్ మధ్యలో కట్